అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో అన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటి రెండు అధ్యాయాలు, ఒకటి 12 మరొకటి 15. ఈ రెండు అధ్యాయాలలో అత్యంత ముఖ్యమైనటువంటి భక్తి, మనకు భక్తి ఎక్కడి నుంచి రావాలి, అసలు మనం భక్తి మార్గంలో ఉన్నామా లేదా అని చెప్పి తెలిపేటటువంటి విషయం మనకు తెలియాలి. ఎందుకంటే చాలా మందికి ప్రపంచం లోపల వారు ఎటువంటి వారు అనేటటువంటి విషయం వాళ్ళకే తెలియదు. ఎందుకంటే చాలా మందికి సంబంధించినంత వరకు భక్తి అంటే మన అందరము అనుకున్నట్టుగా దేవాలయానికి వెళ్ళడం, దేవుడికి ఒక 10 రూపాయలు సమర్పించడం, కోరికలు కోరుకోవడము, దేవుడు నాకు తల్లి తండ్రి కాబట్టి దేవుడు తీర్చకపోతే ఎవరు నా కోరికలు తీరుస్తారు, సరే పద్యాలు తప్పులు చదువుతారు, పూజలు తప్పులు చేస్తారు, చేసేమంటారు ఆ దేవుడు తల్లిదండ్రి ఆయనకు తెలీదా మన భావము కాబట్టి దేవుడు మన తప్పులు క్షమిస్తాడు. ఈ విధంగా ప్రతిది కూడా దేవుడు రెస్పాన్సిబిలిటీలోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా తప్పు, ఎందుకంటే ఇది దేవుడు రెస్పాన్సిబిలిటీ కాదు, సరైనటువంటి పని చేయడము మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చేసాం మనం అసలు సంగతిలోకి. పని చేయడము మన రెస్పాన్సిబిలిటీ. మనం తప్పు చేసి ఇది దేవుడు తప్పు అని చెప్పి అనడం తప్పు. కాబట్టి ఏమిటంటే మనం చేసేటటువంటి పనిని సరిగా చేయాలి. ఆ విషయాన్ని అర్జునుడు భగవంతుడితో అడుగుతున్నాడు, హే భగవాన్, నువ్వు చెబుతున్నవన్నీ కూడా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి, ఎందుకంటే కర్మ చేయమని చెప్పావు, ఫలితాన్ని ఆశించద్దు అని చెప్పావు, కోరికలతో పనులు చేయొద్దు అని చెప్పావు, అవి నిగ్రహించుకోవడం కోసం అని చెప్పేసి నాకు అందించినటువంటి మార్గము మెడిటేషన్, ధ్యాన మార్గం అందించావు, జ్ఞాన మార్గం అందించావు, నాలెడ్జ్, భక్తి మార్గం అందించావు, అన్ని నీకు వదిలేసేయమని చెప్పేసి, కర్మ మార్గం అన్ని పనులు కూడా ఏది ఆశించకుండా చేయమని చెప్పి వదిలేసావు. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వీటి లోపల రూపంతో పూజించే వాళ్ళు గొప్పన, రూపం లేకుండా పూజించే వాళ్ళు గొప్పన. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే రెండు వేరువేరు విషయాలని ఎలా మనము కంపేర్ చేయగలము, ఇది గొప్ప అది గొప్ప అంటే ఇద్దరు మనుషుల్లో ఏది గొప్ప చెప్పగలం. ఒక కోతిని ఒక మనిషిని తీసుకెళ్లి ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం, ఎక్కడంలో కోతి గొప్ప, ఆలోచించడంలో మనిషి గొప్ప, చెప్పడం కష్టం. అదేవిధంగా రూపంతో భగవంతుణ్ణి పూజించాలా లేక స్వరూపంతో భగవంతుణ్ణి పూజించాలా. స్వరూపం అంటే క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. లక్షణాలు అంటే ఏంటి, భగవంతుడు చెట్టులో ఉన్నాడు, పుట్టులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ ల్యాప్టాప్ లో ఉన్నాడు, మౌస్ లో ఉన్నాడు, ఇలా మనం ఏవైతే చెప్పుకుంటున్నామో వీటన్నిటిని స్వరూపం అంటాము. అర్జునుడు ఈ 12వ అధ్యాయంలో అడుగుతున్నది ఏంటంటే నేను రూపంతో పూజించాలా లేకపోతే స్వరూపంతో పూజించాలా, అంటే సాకారంతో పూజించాలా నిరాకారంతో పూజించాలా. ఈ విషయాన్ని మనము లలితా సహస్రనామంలో వీటిలో వాటిలో అన్ని చోట్ల ఏమని తెలుసుకున్నామంటే క్రమ పద్ధతిలో ఒక వ్యక్తి ఎదుగుతాడు రూపంలోంచి రూపం లేని తత్వానికి ఎదుగుతాడు. అయితే ఈ విషయం హిందూ ధర్మంలో చాలా మందికి కూడా తెలియకపోవడం మన దురదృష్టం. అంటే ఏంటి, హిందూ ధర్మంలో అందరికీ ఎందుకు అర్థం కాదు ఈ విషయము అంటే, నేను పూజ చేస్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఇంకా వాళ్ళకి వేరే విషయం అర్థం చేసుకోవడానికి సమయము కేటాయించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత వరకు ఏంటి, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ ఇంటి పనులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టాలు, వీటన్నిటిలో మునిగిపోయి అసలు భగవంతుడి తత్వం తెలుసుకోవాలని అనిపించదు. తెలుసుకున్నా ఎందుకు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా బానే ఉంది కదా, దేవుడు ఉన్నాడు, మాకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, సమర్పించుకుంటున్నాం కావలసినన్ని అని. కానీ అర్జునుడి విషయంలో సరైనటువంటి సమయం లోపల అర్జునుడికి అనుమానం వచ్చింది. బహుశా దేవుడు కూడా అందుకోసమే ప్రాబబ్లీ ఎదురు చూసి 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 అర్జునుడికి ఎన్నోసార్లు చెప్పచ్చు భగవంతుడు, కానీ చెప్పకుండా ఈ క్షణంలోనే అతనికి జ్ఞానబోధ చేయడంలో అర్థమేంటి అంటే, ఇక్కడ మనం చాలా సులభంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడికి సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో చెప్తే తప్ప అర్జునుడికి గవ్వినడు. కాబట్టి భగవంతుడు భక్తి గురించి చెప్తున్నాడు, ఇది భక్తి అని. అయితే అర్జునుడు ఏంటి, 11వ అధ్యాయంలో చూశాడు భగవంతుడి యొక్క రూపాన్ని, అంతకు ముందేమో 7, 8, 9, 10, 11, 10 అధ్యాయాల వరకు ఏం చూశాడు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూశాడు. అంటే భగవంతుడు చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో
ప్రతి చోట ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని అర్జునుడు తెలుసుకున్నాడు. మరి తెలుసుకున్నప్పుడు ఏది సరైనటువంటిది, ఇది సరైనదా అది సరైనదా, ఏది సరైనటువంటిది మరి అంటే, అప్పుడు భగవంతుడు దానికి సమాధానం ఇస్తున్నాడు అన్నమాట. రెండు కూడా గొప్ప పద్ధతులే, సాకారంతో పూజించినా నిరాకారంతో పూజించినా గొప్ప పద్ధతి. కానీ నిరాకారానికి నువ్వు ఎదగాలి. ఎలా ఎదగాలి? మనం లలిత సహస్రనామం లోపల ఏం తెలుసుకున్నాము? ముందు రూపం, మెల్లగా 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 యంత్రం, తర్వాత మంత్రం, తర్వాత మెల్లగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని, స్వరూప అసలైన స్వరూపమైనటువంటి కుండలిని, అంటే మనలోనే భగవంతుడు ఈ కుండలిని విశ్వ చైతన్యంగా ఉన్నాడు మన లోపల అన్న విషయాన్ని తెలుసుకుంటాం. తర్వాత భగవంతుడు నిరాకారుడు, అంటే భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని మనము ఇవ్వలేము. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది, అంటే భగవంతుడికి మనం రూపాన్ని ఇవ్వలేం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఎందుకు ఇవ్వలేం భగవంతుడికి రూపం? రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇవన్నీ దేవుళ్ళు కాదా? అంటే నీ యొక్క ఆలోచనకు అనుగుణమైనటువంటి రూపాన్ని నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు విద్యాప్రకాష్ ఆనందగిరి స్వామి ఏం చెప్తాడంటే, ఒకవేళ కనుక జంతువులకు కూడా ఒక రూపం ఇవ్వాల్సి వచ్చినట్లయితే భగవంతుడికి, అవి ఏం చేస్తాయి? భగవంతుడికి నాలుగు కాళ్ళు పెట్టేసేసి రెండు కొమ్ములు పెడతాయి. కాబట్టి భక్తి అంటే రూపమై కాదు, ఎవరైతే కూటస్థం, ఒక దగ్గర స్థిరంగా ఉన్నాడో, అచలం కదలకుండా ఉన్నాడో, ధ్రువం నిశ్చలంగా ఉన్నాడో, ఈ భగవంతుడు ఇవన్నీ ఒకే రకమైన లక్షణాలు. రూపం లేనటువంటి ఆ భగవంతుడు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఆ భగవంతుడిని కొంతమంది మాత్రము సాధనతోటి ఈ ఇంద్రియాలతో అతీతంగా భగవంతుడిని తెలుసుకుంటారు. అంటే ఆలోచించి 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 కొన్ని రోజులకు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట భగవంతుడి యొక్క స్వరూపం. రూపం చాలా సులభం. రూపం చూడగానే డైరెక్ట్ గా దేవుడు కాళ్ళు చేతులు సేమ్ మనలాగే, యాజ్ ఇట్ ఈజ్ మనలాగే ఉంటాడు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనము మనలాంటి వారినే సృష్టించగలం. ఇప్పుడు మీరు సినిమాలో క్యారెక్టర్స్ చూపించినా, ఏలియన్స్ చూపించినా, ఎవరిని చూపించినా మనలాంటి వ్యక్తులనే చూపిస్తాం. ఏలియన్స్ అని ప్రత్యేకంగా చెప్పినా వాళ్ళకి మళ్ళీ రెండు కళ్ళు పెడతాము, ఎక్కడ కళ్ళు కావాలంటే ఇలా పక్కపక్కన పెట్టాం, ఇలా నిలువుగా పెడతాం. అంటే ఏంటంటే భగవంతుడు మనకు ఏవైతే ఇచ్చాడో వాటికి అనుగుణంగానే పెడతాం మనం. కాబట్టి ఏంటంటే మనుషులంతా కూడా భగవంతుణ్ణి ఆ విధమైనటువంటి స్థాయిలోనే దించేశారు. అంటే భగవంతుణ్ణి మనిషి స్థాయికి దించారు. ఎందుకని? ఈ మనిషి స్థాయిలో ముందు ఒక మెట్టెక్కిచ్చి తర్వాత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, అసలు మనల్ని మెట్లు దింపడం ఎందుకు? ముందు ఎందుకు ఈ గోలంతా ఎందుకు? అందరినీ ఒకేసారి మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్ అద్భుతంగా పుట్టించేసేస్తే ఈ గోలలు ఉండవు కదా, అందరినీ మేక్ ఎవ్రీబడి హ్యాపీ, అందరినీ సంతోషంగా పెట్టేసాయి చేసేయచ్చు కదా. అప్పుడు కుదరదు. ఎందుకు కుదరదు? అందరినీ భగవంతుడు ఒక రకంగా సృష్టించలేదా? ఒకే రకంగా సృష్టించాడు. కాకపోతే మనం ఏమనుకున్నామంటే, ప్రతి వారి లోపల సాత్విక లక్షణాలు, రాజస లక్షణాలు, తామసిక లక్షణాలు అని ఉంటాయి. ఈ లక్షణాల వల్ల మనం చేసే పనులు మారుతాయి, ఆ పనుల వల్ల మనకు కర్మలు పోగుబడతాయి, ఈ కర్మలు అనుభవించక తప్పదు. సింపుల్, చాలా సింపుల్. భగవంతుడు ఇచ్చిన గుణాలని మనం ఎలా వాడుకుంటున్నాం? ఉదాహరణకి నేను ఒకరికి కత్తిచ్చాను, ప్లీజ్ ఈ విషయం అర్థం చేసుకోవాలి, ఒకరికి కత్తిచ్చాను, ఆ కత్తితో అతను ఏం చేశాడు? కూరగాయలు తరుగుతున్నాడు. ఇంకొకటి కత్తిచ్చాను, వేరే వాడిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ఇంకోటికి కత్తిచ్చాను, వాడు జంతువులను కోసేసి ఆ మాంసాన్ని తింటున్నాడు. కత్తి ఒకటే, భగవంతుడు ఇచ్చింది ఒక కత్తి, కానీ ఆ కత్తిని జనాలు విపరీతంగా వాడుతున్న వాళ్ళు ఉన్నారు, సాధారణంగా వాడుతున్న వారు కూడా ఉన్నారు, మధ్యమంగా వాడుతున్న వారు కూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? భగవంతుడు మనకు ఇచ్చినటువంటి శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడికి ఎవరన్నా కూడా ద్వేషం లేదు. భగవంతుడికి కర్మలు ఎందుకు అంటుకోవు అంటే, భగవంతుడు వీటన్నిటికీ అతీతం. భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు కూడా ఆ స్థాయికి రా. భగవంతుడు తన లక్షణాలను చెప్పి, నా లక్షణాలకి నువ్వు రావాలి, నేను ఎలా ఉన్నానో నువ్వు అక్కడికి రావాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే భగవంతుడు తన స్థాయికి మనందరినీ కూడా రమ్మంటున్నాడు. కాబట్టి నువ్వేంటంటే అర్జున, ఒకసారి గుర్తుంచుకో, ఎంతో కష్టమైనటువంటిది నిరాకార పూజ. అది ఎవరికి వస్తుంది అంటే, చాలా రోజుల పాటు ఆలోచించి 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 భగవంతుడి యొక్క రూపం అంతా ఉంది అని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాం. అక్రూరుడు, ఉద్ధవుడు రావడము, గోపికలంతా కూడా భగవంతుని అన్ని చోట్ల చూడగలిగే శక్తి. అలాగే వెళ్తున్నటువంటి అతను ఉద్ధవుడు అక్రూరుడు, అతను ఏమనుకుంటాడు? భగవంతుని రూపంతో కూడా చూడవచ్చు అని చెప్పి తెలుసుకుంటాడు. కాబట్టి రెండు తప్పు కాదు. కానీ జ్ఞానులు ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ 10-15 మెట్లెక్కేసి దేవుడి యొక్క స్థాయికి వెళ్ళిపోయి ఉంటారో, వాడికి దేవుడు నిర్గుణుడు. ఎందుకంటే దేవుడికి రూపం లేదు. దేవుడు ఎలా ఉన్నాడు? ఈ మౌస్ లాగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఈ వాటర్ బాటిల్ లాగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? శ్రీనివాస్ లాగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్తాం? శ్రీనివాస్ లాగా ఉన్నాడు అన్నప్పుడు మీసాలు గడ్డాలు ఉన్నాయని చెప్తావు, మౌస్ లాగా ఉన్నాడు అన్నప్పుడు ఇలా ఉన్నాడు అని చెప్తాం.
పింక్ కలర్ లోపల ఇలా ఇలా ఉన్నాడు అని చెప్తావు, బాటిల్లో ఉన్నాడంటే రెడ్ కలర్ లో ఉన్నాడు అని చెప్తావు, ఏది కరెక్ట్? అన్ని కరెక్టే. కాబట్టి నిరాకారాన్ని నిర్వచించడం కష్టం. ఇది మీకు ముందు అర్థం అవ్వాలి. నిరాకారం రూపం లేనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి భగవంతుడు మనకు ఒక మార్గం ఇస్తున్నాడు, ఏంటంటే ఏదైతే నిరాకార రూపం అని చెప్పామో, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. కాబట్టి అది చాలా కష్టతరమైనటువంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకోవడం? చాలా సులభమైన మార్గం ఉంది మన దగ్గర. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని నా కోసం చెయ్యి, నువ్వు నా భక్తుడివిగా, సమాజంతో సంబంధాలని క్రమ పద్ధతుల పట్ల తగ్గించుకో, ఎవరితోటి వైరం పెట్టుకోకు, చాలు సరిపోయింది. ఇప్పుడు నువ్వు జ్ఞానయోగులతో సాధకులను ఎలా కంపేర్ చేస్తావు? ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మనం గత వారం ఏమని తెలుసుకున్నాము, కర్మ చేసే వాళ్ళు ఇలా ఉన్నారు, ఇదంతా కర్మ. జ్ఞానయోగులు ఈ మూత పైన ఉన్నారు. కాబట్టి జ్ఞానయోగులు దేవుడితో సమానం. మనకు భగవంతుడు ఏం చెప్పాడు, నాకు నాలుగు రకాల భక్తులు ఉన్నారు అని చెప్పి చెప్తాడు. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఇందులోపల జ్ఞానులు అందరికంటే ఉన్నతులు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆ స్థాయికి మనల్ని వెళ్ళమంటున్నాడు. కానీ నువ్వు జ్ఞానులని కర్మయోగులను ఎలా కంపేర్ చేస్తావు? జ్ఞానయోగులు నిరాకార రూపంలో పూజిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆలోచించి ఆలోచించి భగవంతుడికి రూపం లేదు అని చెప్పి తెలుస్తుంది. కానీ ఎవరైతే సాధారణ వ్యక్తులు, మనలాంటి వారు, గృహస్థులు ఎవరైతే ఉంటారో, భగవంతుడిని రూపంతో పూజించాలి. ఆ రూపంతో పూజించినప్పుడు ఏం చేయాలి? నువ్వు నా యందుని మనస్సుని బుద్ధిని పెట్టు. నా యందు మనస్సుని బుద్ధిని పెట్టంటే ఎట్లా కుదురుతుంది? మనకు కుదరదండి అంటే కుదురుతుంది. కొంతమందికి భగవంతుడి మీద అలయే ధ్యాస. ఒక గొల్ల పిల్ల ఆవిడ పాలమ్మతో వెళ్ళాలి, పాలు 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 అని చెప్పాలి. కానీ ఆమె మనసులో ఎంతసేపు కూడా కృష్ణునే ఉన్నాడు. ఆవిడ పాలు అమ్మడము పాలకుండ పెట్టుకుంది, కృష్ణ 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 అని అమ్ముతోంది, అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. అంటే ఆవిడ మనసులో ఉన్న మాటలే బయటకు వచ్చేస్తున్నాయి. అమ్మాల్సింది పాలు, ఇక్కడ చెప్తున్నది ఏంటి? కృష్ణ 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 అని. ఎందుకంటే మనసులో ఉన్న భావాలే బయటకు వస్తాయి. కాబట్టి ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే అది కుదరడం లేదండి మాకు అనగానే, అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, సరే ఒక పని చెయ్యి, నీకు అభ్యాసం చెయ్యాలి. ఈ అభ్యాసం నేను ఎప్పుడు ఇస్తాను? ఇది మనకి ఇంతకు ముందు కూడా మనము అభ్యాసం గురించి భగవంతుడు చెప్పాడు, వేరే అధ్యాయాలలో కూడా మనకు భగవంతుడు చెప్పాడు. ఏమన్నాడు, అభ్యాసం గనక చేస్తే నువ్వు అందనిది లేదు, నువ్వు నా మీద శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లాగా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీపావళి వచ్చిందంటే పటాకాయలన్నీ తీసుకెళ్లి ఎండలో పెడతాం కదా. అదే విధంగా మనము సమ్మర్ వస్తుంది అని తెలిస్తే ఏం చేస్తాము, వాటర్ బాటిల్స్ అన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాం, పెట్టకుండా నీళ్లు చల్లగా పడిపో అని అంటామా? అనం. ఒక కుండలో పోసుకోవడమో లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమో పెడతాం. మళ్ళీ చల్లబడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనము, నీళ్ళన్ని బాటిల్స్ అన్ని బయట అయిపోతాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో నాలుగు బాటిల్స్ లోపల పెడతాం. కాబట్టి అభ్యాస యోగము, ఒక బాటిల్ అయిపోగానే ఇంకో బాటిల్ పెట్టాలి అనే జ్ఞానం ఉన్న మనము భగవంతుడి పైన ధ్యాస ఎలా వదులుకుంటాం? ప్యాంటు జారిపోతుంది, బెల్ట్ పెట్టుకోలేదు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, మెట్రోలో దిగుతున్నాను, దిగుతుంటే ఏమవుతుంది, మాటి మాటికి జారిపోతుంది ప్యాంటు, జారుతున్న ప్రతిసారి పైకి అనుకుంటున్నాను. ఏ విధంగానైతే జారిపోతున్నటువంటి ప్యాంటుని పైకి లాక్కుంటున్నామో, అలాగే దిగ జారిపోతున్నటువంటి విలువలలోంచి మనము ఉన్నతంగా 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 పైకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తుంచుకోండి. అభ్యాసం కనుక మనకు చేయకపోతే రాదు, భగవంతుడే క్లియర్ గా చెప్తున్నాడు. కానీ ఈ ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా అని చెప్పేసి అన్నాడు, అభ్యాస యోగము. ఈ అభ్యాస యోగం అనేది చాలా గొప్పది. అభ్యాస యోగం అంటే నిరంతరము నా మనసెట పోయింది, మళ్ళీ గుంజి కొట్టు, మళ్ళీ ముందుకు తీసుకురా, మళ్ళీ వేడ వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకురా, వాటర్ బాటిల్ అయిపోయింది ఫ్రిడ్జ్ లో, మళ్ళీ కొత్త బాటిల్ నింపి పెట్టు. ఏ విధంగానైతే మనం నిత్య జీవితంలో పనులలో అభ్యాసం చేస్తున్నామో అదే చేయమంటున్నాడు. ఈ అభ్యాస యోగం చాలా గొప్పది. అభ్యాస యోగము తర్వాత నువ్వు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకో. ధ్యానం, ధ్యానం అనేది నీ మనసు యొక్క నిగ్రహానికి చాలా ఉన్నతమైనటువంటిది. దానికి సంబంధించినటువంటి, కర్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. కర్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంటే ఏంటి? ఏ కర్మ ఇది ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ జ్ఞానం అనే ఒక పదం వాడాడు భగవంతుడు. ఈ జ్ఞానము చాలా గొప్పది, ఈ జ్ఞానం కంటే కూడా కర్మఫలము గొప్పది అని అన్నాడు. ఇక్కడ మీనింగ్ ఏంటి? జ్ఞానం అంటే మనం ఇంతకు ముందు అనుకున్నటువంటి ఆత్మ జ్ఞానం కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి జ్ఞానం ఏంటంటే కర్మలో ఉన్నటువంటి జ్ఞానం. కర్మలో ఉన్నటువంటి జ్ఞానం అంటే ఏంటి? మనం చేసే ప్రతి పనిని కర్మ అంటాము. ఓకే, ఏ పని చేసినా, అన్నం తిన్నా, కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, ఏ పని చేసినా దీన్ని కర్మ అని చెప్పేసి అంటాం. ఈ చేస్తున్నటువంటి ప్రతి పనిని మనము, ఇది నేను చేస్తున్నది అవసరమా కాదా, దీని ఫలితాలను నేను తీసుకుంటున్నానా లేదా, ఇది నేను కోరికలతో చేస్తున్నానా లేదా,
అనేటటువంటి జ్ఞానం మనకు రావాలి. అంటే ఏది ఆత్మస్వరూపము, ఏది ఆత్మస్వరూపము కాదు, ఏది నాకు ఉపయోగపడుతుంది నా సాధనకి, ఏది నాకు ఉపయోగపడదు. ఉదాహరణకి చాలా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, వెళ్తున్నప్పుడు ఎవడో ఫోన్ చేశాడు. ఆ ఫోను నా యొక్క పరిణతికి, నాలో ఎదుగుదలకు కనుక తోడ్పడేటట్టయితే ఆ ఫోన్ తీసుకుంటాను నేను, లేకపోతే మానేస్తాను. ఆ విధంగా మనము మనం ఏంటంటే ఏవైతే మనకు అవసరమో అటువంటివి మాత్రం తీయాలి. అంటే కర్మలో జ్ఞానం అంటే ఏంటి, చేసే పనిలో ఇది నేను చెయ్యొచ్చా లేదా. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. భగవంతుడు ఏమంటున్నాడంటే, నీకు భక్తి యోగం అంటే నేను నేర్పిస్తానయ్యా, నా కోసమే అన్ని పనులు చెయ్యి. అవి చేయడం పాసిబుల్ కాకపోతే మనస్సుని మాట మాటకి వెళ్ళిపోతుంది నా నుంచి అంటే వాని వెనక్కి గుంజుకు రావడానికి ట్రై చెయ్యి, ధ్యానం చెయ్యు, కర్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకో. కర్మ యొక్క జ్ఞానాన్ని అంటే ఏ కర్మ నాకు మంచిది, ఏ కర్మ నాకు మంచిది కాదు. ఫలానా ఫంక్షన్కి వెళ్ళాను, ఎంత టైం వేస్ట్ అయింది. ఫలానా పెళ్లికి వెళ్ళాను, ఎంత సమయం వేస్ట్ అయింది. ఏదో ఒక జనాలతో మాట్లాడడానికి ఫోన్ లోపల కూర్చున్నాను గంటల తరబడి, వీళ్ళ మీద వాళ్ళ మీద నేరాలు చెప్పుకున్నాను, ఇది నాకు ఉపయోగపడుతుందా? అప్పుడే మనకు తెలియదు, ఎందుకంటే ఎవరన్నా నేరాలు చెప్తుంటే అందరూ శ్రద్ధగా కూర్చుని వింటూ ఉంటారు. ఒకసారి ఆలోచించాలి, ఇది నాకు నిజంగా ఉపయోగపడుతుందా లేదు, ఇంకోసారి చేస్తారా, చెయ్యను, ప్రాయశ్చిత్తం. ఇది కర్మ యొక్క జ్ఞానం మనకు. ఈ కర్మ జ్ఞానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది నేను చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది కనుక నేను చెయ్యకూడదు అని ఒకసారి కనుక మనం నిశ్చయంగా తెలుసుకుంటే ఇక జీవితంలో మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నాడు భగవంతుడు. మళ్ళీ ఒక్కసారి చెప్తా, అన్ని వదిలేసి నీ మనస్సుని నీ బుద్ధిని నా ఎందు పెట్టు అన్నాడు భగవంతుడు. పెడతాం, ఓకే బాగుంది. రెండోది ఏమన్నాడు, అది కనుక నీకు వీలవ్వకపోతే నీ మైండ్ బయటికి వెళ్ళిన ప్రతిసారి దాన్ని లోపలికి లాక్కురా, అభ్యాసం ప్రాక్టీస్ చెయ్యి అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు, మన జీవితంలో చేస్తున్న ప్రతి పని ఇది మంచి పనా కాదా. ఎందుకంటే జనరల్లీ మంచి పని చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ఉదాహరణకు చెప్తాను నేను, ఇప్పుడు చాలా మందికి, నా మిత్రులలో చాలా మందికి 12వ చాప్టర్ నేర్చుకోవడానికి రండి అని చెప్పి చాలా మందికి చెప్పాను. నేను చెప్తే వాళ్ళందరూ కూడా 12వ చాప్టర్ నేను అన్నాను, ఇది చేస్తే మీరు ఇక పూజలు చేయక్కర్లేదు, పురస్కారాలు చేయక్కర్లేదు, టెంపుల్స్కి వెళ్ళక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, 12వ చాప్టర్ 15వ చాప్టరు అర్థం చేసుకొని కనుక మీరు జీవితం అంతా పాటిస్తే ఇంకా మీకు ఏది చేయాల్సిన అవసరం లేదు, మొత్తం సారం ఇందులోనే ఉంది అని చెప్పాను. ఎంతమందికి చెప్పుంటానంటే నా ఫ్రెండ్స్ లో దాదాపుగా నా ప్రాణ స్నేహితులందరికీ కూడా పిల్లలు ఉన్నారు, అందరికీ కూడా చెప్పాను. వాళ్ళు ఓకే ఓకే అన్నారు, కొంతమంది మొహమాట పడ్డారు, కొంతమంది ఒక్కరోజు జాయిన్ అయ్యారు, కొంతమంది అసలు జాయిన్ అవ్వాల. వీళ్ళే మళ్ళీ మొన్న రామనవమి చేశాము, చేయగానే డబ్బులు కట్టి గుంపులు గుంపులుగా వచ్చి అందరిలో కూర్చొని పార్టిసిపేట్ చేసి ఆయన నీళ్ళు వేయమంటే నీళ్ళు వేస్తారు, ముక్కు వేయమంటే ముక్కేస్తారు, ముక్కు ముట్టుకోమంటే ముక్కు ముట్టుకుంటారు, అక్షింతల వాసన చూసి పడేయమంటే పడేస్తారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని ఆ యాంత్రిక అయిన తర్వాత రబ్బా ఎంత బాగా అనిపించిందో పూజ అంటారు. యాంత్రిక పూజలు అవసరమా? భగవంతుడు ఎక్కడైనా సరే యాంత్రిక పూజలు చెప్పాడా? అంటే మనకేమవుతుందంటే కొద్దిగా ఆలోచించాలి అని అనిగేసరికి మనం పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకంటే హడావిడి, మనకు ఏదో ఒక కార్యక్రమం అడ్డం వస్తుంది, మనకు ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, ఏదో వంట చేస్తూ వింటాము, ఏదో ఎందుకు మనకి ఇవన్నీ నెత్తిలోకి ఎక్కవు. కానీ ఒక్కసారి ఆలోచించి నేను చేస్తున్నది కరెక్టా? ఆయన ముక్కు ముట్టుకోమన్నాడు, ముక్కు ముట్టుకున్నావు. ఏమొచ్చిందా ముక్కు ఎందుకు ముట్టుకున్నావో తెలుసా? ఫస్ట్ ఆయన ఆచారం చెప్పాడు ముక్కు ముట్టుకోమని, ముక్కు ముట్టుకున్నావు ఎందుకు ముట్టుకున్నావు? ఏం చేసావు నువ్వు భక్తిలో? ఏం చేసావు? ఏం చేసావు అంటే భక్తి లోపల భగవంతుడికి రకరకాల ఉపచారాలు చేసావు. ఉపచారాలు అంటే ఏంటి? ఏ భగవంతుడికి, భగవంతుడా నా ఇంట్లోకి రా, వచ్చిన తర్వాత ఒక సింహాసనం మీద కూర్చో, కూర్చున్న తర్వాత నీ కాళ్ళు కడుగుతాను, నీ చేతులు కడుగుతాను, నీకు నీళ్ళు ఇస్తాను, తర్వాత నీకు గంధము పసుపు కుంకుమ రాస్తాను, నీకు స్నానం చేయిస్తాను, నీకు ఒక యజ్ఞోపవీతము వేస్తాను, తర్వాత నీకు నా దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలన్నీ నీకు అర్పిస్తాను, ఇలా నేను దీపం పెడతాను, ధూపం పెడతాను, ప్రసాదం పెడతాను, అంటే నైవేద్యం అంటాం, నైవేద్యం పెట్టాను, నైవేద్యం పెట్టిన తర్వాత చివరికి మంత్రపుష్పము నీకు సాష్టాంగ నమస్కారం కూడా చేసేస్తాను, నా కోరిక ఏమన్నా ఉంటే నీకు సమర్పించుకుంటాను. ఇంటికి ఎవరన్నా ఒక చీఫ్ మినిస్టరో, ఒక ప్రైమ్ మినిస్టరో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో వస్తే మీరు ఏం చేస్తారు? మన పూజలన్నీ అవే ఉన్నాయి, ఇంకేం లేవు, వేరేవి లేవు, చూసుకోండి కావాలంటే. అన్నిట్లలో ఇవే ఉంటాయి, మీకు ఎంత పెద్ద పూజ చేసినా ఇవే ఉంటాయి. ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నామా? మనం భగవంతుడిని మన హృదయంలోకి ఆహ్వానించాలి. అది చెయ్యకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యాంత్రికమైన పూజల వల్ల మనకు ఫలితము అందదు. యాంత్రికమైనటువంటి పూజల వల్ల మన జీవితంలోనూ ఎటువంటి మార్పు రాదు, తర్వాత పరిణతి రాదు, ఎక్కడున్న గుంగలు అక్కడే ఉంటుంది. చివరికి ఏమవుతుంది, మృత్యువు సంసారము బంధనాలు అనేటటువంటి మూడు ఏవైతే ఉన్నాయో వాటి లోపల మనం కొట్టుమిట్టాడదాం. అందుకే భగవంతుడు ఏమన్నాడు,
నన్ను గనక నువ్వు నమ్ముకుంటే మృత్యువు సంసారము బంధనం ఈ మూడిట్లో వచ్చి నేను నిన్ను బయటికి లాగుతా. ఎంత బాగా చెప్పాడో చూడండి, బయటికి లాగేస్తాను నిన్ను నేను. కానీ ఏంటంటే మనం ఇవి నమ్మడానికి ఇష్టపడం, ఎందుకంటే హడావిడి, ఏదో హడావిడి, తెలియని హడావిడి. ఆరింటికి ఇది ఉంది, ఏడింటికి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, ఎనిమిదింటికి వీళ్ళకి చెప్పాలి, గొప్ప నేను ఇవి అటెండ్ అయ్యాను, అవి అటెండ్ అయ్యాను, నేను ఇది నేర్చుకున్నాను, నేను అది నేర్చుకున్నాను. నేర్చుకో, కానీ అందులో సారం నేర్చుకున్నావా? ఆయన ప్రహ్లాదుని వాళ్ళ నాన్నగారు అడుగుతారు, ఏం నేర్చుకున్నావయ్యా విద్యలలో అంటే, విద్యలలో ఉన్న సారం అంతా నేర్చుకున్నాను నాన్నగారు అని చెప్పి చెప్తారు. ఆ సారం మనకు కావాలి, అందులో ఉన్నటువంటి అసలు అర్థం ఏంటి, పరమార్థం ఏంటి కావాలి. కానీ మనం ఏం చేస్తాము, బయట జనాలకు ఏదైతే మనం యాంత్రికంగా చేసే పనులు చూపిస్తామో అవి చూపించడానికి ఇష్టపడతాము. మీకు తెలుసా, నేను ఆ రోజు మంచిగా పంచగట్టుకున్నాను, గొప్ప పంచగట్టుకుంటే ఆ రోజు మీకు తెలుసా నేను దేవుడికి పుష్పమాల అర్పించాను, తర్వాత ముత్యాలు అర్పించాను. ఇవి గొప్ప చెప్పుకోవడం కోసమే మనం వాడుకుంటున్నాం కాబట్టి అందులోపల భక్తి ఎక్కడన్నా ఉందా చూడండి, భక్తితో చేస్తే తప్పు లేదు. అయితే ఒక ఆయన ఇలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక ఆయన ఒక లోబి ఉంటాడు, ఆయన ఏంటంటే ఎంతసేపు ఆలోచిస్తుంటాడు, ఇవన్నీ అందరూ పెడుతున్నారు నేను పెట్టడం ఎలాగా, ఆయనకి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇష్టం ఉండదు. అయితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చేస్తారు, ఒక సన్యాసి, అంటే సన్యాసి కాదు కొద్ది కాస్త తెలిసిన అతను వచ్చి, ఎందుకయ్యా అన్ని మానసికంగా చేసుకోవచ్చు కదా, నీకు అంత కష్టం అనిపిస్తే అంటే రోజు నేను నూనె పోయాలి ఇవన్నీ, నాకు ఒకటేమో బద్ధకము, రెండోది ఏంటంటే ఖర్చు కూడా అవుతుంది అంటాడు. సరే ఒక పని చెయ్యి, నిదానంగా ఒక దగ్గర కూర్చో, మీ అందరికీ చెప్తున్నాను నేను ఇది ఆ కథ రూపంలో మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఒక దగ్గర కూర్చో, భగవంతుని ఆహ్వానించు, సింహాసనం మీద కూర్చోబెట్టు, కాళ్ళు గడుగు, చేతులు గడుగు, తాగడానికి నీళ్ళివ్వు, ఆయనకి స్నానం చేయించు అంటే అభిషేకం, పాలతో అభిషేకం చేయించు, నీళ్ళతో అభిషేకం చేయించు, ఒళ్ళంతా తుడు, ఆయన కొత్త బట్టలు ఇవ్వు, ఆయనకు దంజం, ముఖం లోపల విభూతి రేఖలు, గంధం పూయాలి, పరిమళాలు చల్లాలి, పుష్పాలు పెట్టాలి, అలంకరణ చెయ్యాలి, బంగారు మాలలు వేయాలి, నెక్లెస్లు వేయాలి, పలకసరలు వేయాలి, భుజకీర్తులు వేయాలి, వంకీలు పెట్టాలి, కుండలాలు పెట్టాలి, ముక్కు పుడక పెట్టాలి. ఇలా ఆలోచిస్తూ ఉండండి భగవంతుడి గురించి. భగవంతుడు అలంకరణ అయిపోయిన తర్వాత ఆయనకు ధూపము, దీపము, నైవేద్యం ఇలా ఒక్కసారి ఆలోచించి అతను చాలా సంతోషపడిపోతాడు, చాలా బాగుందని. ఇంకా అప్పటి నుంచి అత్యద్భుతంగా దేవుడికి పూజ చేయడం మొదలు పెడతాడు. చివరికి అతనికి ఏమవుతుందంటే, కొన్ని రోజులకి ఒకరోజు పూజ చేస్తుంటే కొద్ది నూనె ఎక్కువ అవుతుంది అన్నమాట దీపంలో, అరే నూనె ఎక్కువైంది అనుకుంటాడు. అప్పుడు దేవుడు తట్టి చెప్తాడు అనమాట, ఎందుకయ్యా ఎక్కువైతే ఏమైంది అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు కొద్దిగా నా వైపుకు నువ్వు మనస్ఫూర్తిగా రెండు అడుగులు అయ్యి అంటున్నాడు. 12వ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంత కంఠశోషం, ఎందుకు ఎందుకు ఇంత మందికి క్రాష్ కోర్స్ అని బతిమలాటి మరీ నేర్పిస్తున్నాం ఎందుకు, అర్థం చేసుకోండి. ఇందులో ఎవరికి ఏం లాభం లేదు, నేర్చుకున్న వాళ్ళకే లాభం. మనస్ఫూర్తిగా నేర్పిస్తున్న వాళ్ళకి భగవంతుడి పైన ఇంకా కాస్త గట్టి నిశ్చయం వస్తుంది, నేర్పిస్తున్న వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి ఆ నమ్మకం ఉండాలి. భగవంతుడు ఏమంటున్నాడంటే, నీ మనస్సుని నాకు అర్పించు, మాట మాటకి అటుపక్క ఇటుపక్క అటుపక్క ఇటుపక్క వెళ్తున్న మనస్సుని నా వైపుకి లాకు, అది సాధ్యం చేసుకోవడాన్ని అభ్యాసం అంటావు. ఇది క్రమ పద్ధతుల వల్ల మెడిటేషన్ లోకి దింపు. మెడిటేషన్ అంటే భగవంతుడి రూపాన్ని అలా కళ్ళ ముందు పెట్టుకోవడం, తర్వాత ఒక దీపాన్ని పెట్టుకోవడం, తర్వాత శ్వాస పైన ధ్యాస పెట్టుకోవడం, తర్వాత ఓంకారాన్ని పెట్టుకోవడం, ఇలా ఒక్కొక్కటి 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 ఎదురుగా ఒక వస్తువు పైన ఫోకస్ చేయడం. కొన్ని రోజులకు ఆ వస్తువు కూడా అవసరం ఉండదు, ఆలోచనలు ఆగిపోతాయి. ఒక విషయం పైన ఆలోచించాలి, 10 విషయాలపైన ఆలోచించే మనస్సుని ఒక విషయం దగ్గరికి తీసుకురావాలి. 10 విషయాలు ఎందుకు వచ్చాయి, ఫంక్షన్కి వెళ్ళాను, చుట్టాలతో మాట్లాడాను, ఆఫీస్కి వెళ్ళాను, ఫ్రెండ్స్తో మాట్లాడాను, స్విమ్మింగ్కి వెళ్ళాను, ఇలా 5 రకాల 10 రకాల పనులు. కొద్దిసేపు స్విమ్మింగ్ ఆలోచనలు వస్తాయి, కొన్నిసేపు ఆఫీస్ ఆలోచనలు వస్తాయి, కొన్నిసేపు ఫ్రెండ్స్, కొంతసేపు ఫ్రెండ్స్తో మాట్లాడినవన్నీ వస్తాయి, కొంతసేపు మిత్రులతో మాట్లాడింది, కొంతసేపు ఫంక్షన్లో ఎవరెవరు ఏమేమి బట్టలు వేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఏమేమి ఫుడ్ పెట్టారు, నేను నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఈ 5-10 ఆలోచనల నుంచి ఒక్క ఆలోచనకు దిగండి, దాన్ని ఏక అగ్రత అంటారు, దీన్నే ధ్యానం అంటారు. తర్వాత ఏంటి, కర్మ యొక్క ప్రతి జ్ఞానం,
కర్మ యొక్క జ్ఞానం అంటే ఏంటంటే నేను ఏ పని చేసినా ఈ పని ఎందుకు చేస్తున్నాను అని చెప్పి గుర్తుంచుకోవడమే కర్మ జ్ఞానం. అప్పుడు నువ్వు కర్మని వదిలేయగలిగే స్టేజ్కి వెళ్తావు, కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయగలిగే స్టేజ్కి వెళ్తావు. కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయడం అంటే ఏంటి, ఎగ్జామ్ రాసి దాని ఫలితం గురించి ఇష్టం ఉంటుంది కానీ ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళగానే నాకు పులిహార ఇష్టము కానీ వాడు చక్కెర పొంగల్ పెట్టాడు, ఏం చేస్తాం, తీసుకుని బయటకు వస్తాం. అంతేగాని ఛీ చక్కెర పొంగల్ పెట్టాడు అని చెప్పి డిసప్పాయింట్ అవుతాము, అవ్వము. ఏ విధంగానైతే మనము భగవంతుడు గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఇచ్చిన దాన్ని ప్రసాదంగా స్వీకరించామో అదే విధంగా మనం చేసినటువంటి ప్రతి పనికి ఫలితము ఏదొచ్చినా కూడా స్వీకరించాలి, దాన్నే ప్రసాదము అంటారు. భగవంతుడు ప్రసన్నుడై మనకిచ్చినది, గుడిలో ఏ విధంగా అయితే ప్రసన్నుడై ప్రసాదం ఇచ్చాడో మన నిత్య జీవితంలో కూడా భగవంతుడు ఇస్తాడు. అప్పుడు అర్జున నీకు అన్నిటికంటే గొప్ప త్యాగం వస్తుంది, త్యాగశాంతిని అనంతరం, త్యాగము అనంతమైనటువంటి శాంతిని నీకు ఇస్తుంది అని గొప్ప మెట్లు చెప్తున్నాడు భగవంతుడు. ఎంత అద్భుతమైన మార్గమో ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు ఇది చెప్తున్నదంతా ఏంటంటే, ఎంతసేపు నేను పనులు చేయాలి పనులు చేయాలి ఇది చేయాలి అది హడావిడి లోకం, ఎంతసేపు హడావిడిలో పని చేస్తున్నావు, దాని బదులు నా పైన మనసు పెట్టు, అభ్యాసం చేసుకో, ధ్యానం చేసుకో, తర్వాత ఏ పని చేసినా ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించుకో. అప్పుడు నీకేమైతుందంటే ఈ పని అనవసరము, ఒక పనిని వదిలేస్తాం, కొన్ని పనులేమో వదిలేస్తాము, కొన్ని పనులేమో ఫలితం ఏది పాల ముంచినా నీద ముంచినా నీదే బాధ్యత అని దేవుడికి వదిలేస్తాం. ఇది ఇదే భగవంతుడు మొదటి నుంచి మనకు చెప్పాలనుకుంటున్నది. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏడ్చినప్పటి నుంచి భగవంతుడు చెప్పాలనుకున్నదల్లా కోరికతో పనులు చేయకు, దాన్ని నిష్కామ కర్మ అంటారు నెంబర్ వన్. రెండోది కర్మ ఫలితాన్ని త్యజించు అన్నాడు. కర్మ ఫలితాన్ని త్యజించే స్థాయికి నేను వెళ్ళలేను అని అర్జునుడు అన్నప్పుడు ఇదంతా చెప్పుకొచ్చాడు, చెప్పుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఫైనల్లీ అక్కడ ఆపేశాడు. ఆపేసి త్యాగము గనక నీకు పూర్తి శాంతిని ఇస్తుంది అన్నాడు. ఎప్పుడైతే కర్మ ఫలితములను మనం త్యాగము చేస్తామో అప్పుడు మనకు శాంతి కలుగుతుందయ్యా అర్జున. ఇది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయము, భగవంతుడు మనకు అందించినటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశం. కాబట్టి అందరము కూడా ఆ స్థాయికి మనము చేరుకున్నామా లేదా అనేటటువంటిది మనం ఆలోచించాలి. ఎందుకంటే భగవంతుడు ఎంతసేపు కూడా చెప్తున్నది ఏంటంటే, మనం ఈ దేహాభిమానాలు ఉన్నంత వరకు ఈ శరీరం పైన అభిమానము, ఈ శరీరంతో ఏర్పడిన మరికొన్ని శరీరాల పైన అభిమానము, అంటే మనవళ్ళు మనవరాళ్ళు, మేము కొన్ని ఫంక్షన్స్ అవి ఇవి వెళ్తాం, అక్కడ ఎంతసేపు కూడా వాళ్ళు ముసలి వాళ్ళు అంటే 65 70 ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్ కొన్నాను, ఈ కారు కొన్నాను, ఈ ఇల్లు కొన్నాను, ఇది 70 లక్షలు, ఆ రోజు మా కొడుకు చెప్తే తీసుకోలేదు 40 లక్షలకి, ఇవాళ 70 లక్షలు అయింది, ఇంకో 70 లక్షలకు కొన్నాము, అది ఇవాళ 1 కోటి రూపాయలు అయింది, ఈ మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అంటే దేహాభిమానాలు ఉన్నంత వరకు కూడా నువ్వు పైకి రావు. కాబట్టి ఆ దేహాభిమానం ఉన్నంత వరకు కూడా పనులు చేస్తూ వదిలే, ఎందుకంటే నువ్వు డైరెక్ట్ గా జ్ఞానయోగి అయిపోవు. జ్ఞానయోగి అవ్వాలి అంటే ఇవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ సాధించాలి అంటే ముందు నువ్వు చేయాల్సినవి పనులు చేసి ఫలితాలు వదిలే, పనులు చేస్తూ ఫలితాలు అలా వదిలేస్తే త్యాగం నీకు వస్తుంది అని చెప్పేసి మనం గత వారంలో చెప్పుకున్న వాటికి 2 శ్లోకాలను యాడ్ చేశాం. గత వారంలో చెప్పుకున్నదంతా ఏంటంటే, రూపంతో పూజించడం మంచిది, ఎందుకంటే రూపం లేకుండా పూజించడము మన వల్ల కాదు, అది కేవలము హైయెస్ట్ లెవెల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది, పూర్తి స్థాయి పరిణతి చెందినటువంటి జ్ఞానయోగులకు మాత్రమే వస్తుంది. మనలాంటి కర్మయోగులకు, మనలాంటి దేహాభిమానులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాల వల్ల మనం ఇవన్నీ చేయలేము. అందువల్ల మనం ఏం చేయాలి అంటే మెల్లమెల్లగా కర్మ ఫలితాలను వదిలే స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పి, అన్ని నాకు వదిలేవయ్యా, ఈ ప్రపంచమంతా నాదే, నీదేది కాదు అన్న భావన వచ్చిందంటే అన్ని దేవుడేమో వదిలేస్తాం మనం. మనకు డబ్బు వచ్చినా సంతోషపడము, డబ్బు పోయినా బాధపడము. ఉదాహరణకి నేను నిద్రపోతున్నాను డీప్ స్లీప్ లో, నా పక్కన ఎవడన్నా 1 కోటి రూపాయలు పెట్టినా నాకేం కాదు, నా పక్కన పిల్లాడు ఉంటే పిల్లాడిని ఎత్తుకుపోయినా నేను పట్టించుకోను, ఎందుకు, ఆ సమయం లోపల నేను భగవంతుడితో మాట్లాడుతున్నాను, ప్రతిరోజు కూడా నేను భగవంతుడితోనే మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ సమయంలో నేను భగవంతుడికి దగ్గరైతున్నటువంటి సమయం లోపల నాకు ఏది అవసరం లేదు, ఈ సమాజంలో దొరికేవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళవలసినవే, ఏవి నేను వెంట పట్టుకెళ్ళను. ఎప్పుడైతే నేను భగవంతుడితో ఉంటానో, ప్రతిరోజు రాత్రి జరుగుతోందో, ఆ సమయం లోపల సమాజంలో నాకు దొరుకుతున్నవన్నీ నేను త్యజిస్తున్నాను, భగవంతుడా నాకేమీ అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి మనం దేవుడితో ప్రార్థిస్తున్నాం, దేవుడా నాకేం అవసరం లేదు, నేను నీతోని కడుపులో ఉండగా ప్రామిసులు చేశాను, ఇక్కడికి వచ్చి పుణ్యం చేసుకుంటాను, మంచి పనులు చేస్తాను, నిన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అవన్నీ చేస్తాను అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ సమయంలో నువ్వు దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఏది కాదు, భగవంతుడితో ఐక్యం అయిపోయే స్టేజ్ ప్రతిరోజు మనకు వస్తుంది, దీన్ని నిత్య ప్రళయం అంటాం.
కాబట్టి ఆ సమయంలో మనం ఉత్తమమైనటువంటి భక్తులుగా ఉన్నాం ప్రతిరోజు రాత్రి నిద్రపోయినప్పుడు. కానీ అది మనము మామూలు సమయం లోపల మనం పాటించడం లేదు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే, ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాలు చెప్తాను. ఇంతకు ముందంతా మనం భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకున్నాం. ఈ అధ్యాయం అంతా ఏం చెప్తున్నాడు అంటే, భగవంతుడి యొక్క లక్షణాలు. భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి? ఒకటి రూపము, ఒకటి రూపం లేకపోవడము. రూపం లేకపోవడం కష్టము, రూపం ఉన్నదాన్ని ఈజీగా సాధిస్తూ రూపం లేని దాంట్లోకి వెళ్ళిపోతాము. ఇది భగవంతుడి గురించి చెప్పాడు. సాధన ఎలా చేయాలి అనేది చెప్పాడు. ఇప్పుడు అసలు భక్తుడు అంటే ఎవరు? భక్తుడు అంటే ఎవరు? ఏకాదశి నాడు ఉపవాసం ఉంటా, గుంపులో పారాయణం చేస్తా, కొత్త చీరలు, కొత్త పైజామాలు, కొత్త బైకులు ఇవన్నీ వేసుకుని నేను కొత్త ఎక్కడో వెళ్తాము, గుంపులు గుంపులుగా వెళ్తాము, జై శ్రీరామ్ అని జెండాలు ఊపుతాము, అల్లరి చేస్తాము. అది కాదు భక్తి. అవి చెప్పే అదే కాదు తెలుసుకుందాం. భగవంతుడు ఏం చెప్పారో తెలుసుకుందాం. భక్తుడు అంటే ఎవరు? ద్వేషరహితుడు. ద్వేషం అనేటటువంటిది అతనికి ఉండదు మనసులోపల. ఎందుకుంటుంది ద్వేషం? ఉదాహరణకి, మనమందరము శరీరాలుగా వేరువేరు, కానీ మనలో ఉన్న చైతన్యం ఒకటే. ఈ విషయాన్ని మనం చాలా సార్లు ఎలక్ట్రిసిటీ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం, మరొకసారి తెలుసుకుందాం. ఈ మొబైల్లో ఉన్నది అదే ఎలక్ట్రిసిటీ, నా ల్యాప్టాప్ లో ఉన్నది అదే ఎలక్ట్రిసిటీ, నా దగ్గర ఉన్నటువంటి ఈ ఛార్జర్ లో వెళ్ళేది అదే ఎలక్ట్రిసిటీ, కూలర్ది అదే ఎలక్ట్రిసిటీ, టీవీలో ఉన్నది అదే ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ వస్తువులుగా వేరువేరుగా ఉన్నప్పటికీ వీటన్నిటిలో ఎలక్ట్రిసిటీ కామన్. అదే విధంగా మీరందరూ ఈ కాల్లో జాయిన్ అయిన 100 మంది ఎవరైతే ఉన్నారో, మీరందరూ వేరువేరు శరీర రూపంలో, కానీ ఆత్మరూపంలో మనందరము ఒకటి. అందరిలో ఉన్నటువంటిది ఒకే స్వరూపం అయినప్పుడు, రూపం కాదు గుర్తుంచుకోండి, రూపం వేరు స్వరూపం వేరు. మీకేం చెప్పాను ఇందాక మళ్ళీ ఒకసారి వినండి. రూపం అంటే కనిపించేది, స్వరూపం అంటే అర్థం చేసుకునేది. మనందరిలో ఉన్న స్వరూపం ఒకటే అయినప్పుడు ఎవరిని ఎలా ద్వేషిస్తాం? ద్వేషించాం. కాబట్టి ఆ ద్వేషరహితుడు ఉండాలి, ఆ ద్వేష భావం అనేటటువంటిది మన లోపల ఉండకూడదు. రెండవది ఏంటి? అందరితోటి మిత్రత్వం ఉండాలి. మిత్రత్వం అంటే ఏంటి? ఇవన్నీ ఒకటే, ప్రేమ. మనం ఏదో ఏ విధంగానైతే ప్రాణ స్నేహితుల కోసం, ప్రతి ఒక్కరికి కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు, అలా భగవంతుడి యొక్క భక్తులు అందరితోటి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. ఇది లోపల కుంకుమ పూజలు, పసుపు పూజలు, చాటల నోములు, ఏవేవో రకరకాల నోములు, యాగాలు, యజ్ఞాలు చెప్పాడా ఒకసారి చూడండి. నేను చెప్పిన వాటిల్లో ఎక్కడైనా దేవుడు భక్తుడు అంటే ఉపవాసం ఉన్నవాడు భక్తుడు, లేకపోతే గుడికి వెళ్ళిన వాడు భక్తుడు, ఇటువంటి మాటలు అన్నాడేమో మీరే చూడండి. 35 లక్షణాలు చెప్పాడు భగవంతుడు. కొన్ని వాళ్ళు తెలుసుకుంటాం, మళ్ళీ కొన్ని మళ్ళీ ఈ సోమవారమో బుధవారమో తెలుసుకుందాం. ఒకసారి భగవంతుడు చెప్పినటువంటి విషయాలు ఆలోచిస్తే మనకి ఎక్కడా కూడా మనం చేస్తున్నది సరైనది కాదు అనేటటువంటిది తెలిసిపోతుంది. అందరితో మిత్రత్వంగా ఉన్నాను, నేను ఉన్నానా లేను, నేను భక్తుని కాదు కొట్టేసుకోండి ముందు, మొహమాట ముందు, సిగ్గు లేదు, సిగ్గుపడకండి, సారీ, సిగ్గుపడకుండా మీరు నేను ఎలాంటి వాడిని అని చెప్పి తెలుసుకోండి. ఈ రోజు ఏం చేస్తారంటే కొన్ని లక్షణాలు చెప్తాను. ఇవన్నీ ఏంటంటే మన కాల్ అయిపోయాక ఒక లిస్ట్ రాసుకోండి ప్లీజ్. ఇదంతా ఇగో నేను చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకేమీ వచ్చేది లేదు, కానీ చెప్పడం వల్ల నా నమ్మకం గట్టిపడుతుంది. మీకేది వచ్చేది లేదు, ఇంట్రెస్ట్ లేకపోతే. ఇంట్రెస్ట్ ఉన్నది అని మీరు అనుకుంటే, కేవలం ఇంట్రెస్ట్ ఉన్నదని మీరు అనుకుంటే మాత్రం నేను చెప్పిన వాటిని ఆలోచించండి. 1, ద్వేషం ఉంది నాకు అందరితోటి. అంటే శరీరాలుగా వేరువేరు ఉన్నాం, కానీ ఆత్మని ద్వేషించకండి. భగవంతుడు కొన్ని అధ్యాయాలలో చెప్తాడు, అందరిలో ఉన్నటువంటి నన్ను వీళ్ళు ద్వేషిస్తున్నారయ్యా అని చెప్పి దేవుడు బాధపడతాడు. దేవుణ్ణి బాధ పెడతామా ఒకసారి ఆలోచించండి ప్లీజ్. మొదటి లక్షణం. రెండోది ఏంటి? మిత్రత్వం. అందరితోటి ఫ్రెండ్లీగా ఉన్నామా లేదా? అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం అంటే పార్టీలు అవి ఇవి చేసుకోవడం అని కాదు, అందరితోటి ప్రేమ స్వభావాన్ని కలిగి ఉన్నామా, అందరితోటి కరుణ స్వభావాన్ని కలిగి ఉన్నామా, అందరన్నా కూడా జాలి, దయ, అయ్యో పాపం వీళ్ళకి కష్టం వచ్చిందే, ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే సంతోషపడిపోతాం ముందు. నీకు తెలుసా ఏమైందో, మా అపార్ట్మెంట్ ఒక అతను ఉన్నాడు, అతను చెప్తాడు, ఏ సార్ మీకు తెలుసా మన డాక్టర్ గారు పైసలు పోయినాయట, ఎంత హ్యాపీగా చెప్తున్నాడు. మా ఇన్ఫోసిస్ లో ఒకసారి ఏమైంది, కొంతమందిని మేమందరము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని ఎక్కించామన్నమాట, యుఎస్ వెళ్ళి ఇది ఎక్కించాం. వాళ్ళు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి యుఎస్ ఫ్లైట్ తీసుకోవాలి. యుఎస్ యూరోప్ నేను మర్చిపోయాను చాలా ఏళ్ళ కింద. సరే అప్పుడు వెళ్ళాము, అందరం ఎక్కించాం, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు పాప మాత్రం అందరికీ కూడా సమోసాలు తినిపించాడు, అవన్నీ తినిపించాడు, మాకు చాలా సంతోషం అనిపించింది నా ఫ్రెండ్ కదా అని. ఇందులోకి ఏమైందంటే సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది అనమాట. అంటే ఫ్లైట్ బాంబే వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ ఒకడు సమోసాలు తిన్నటువంటి వాడు ఏమంటున్నాడు తెలుసా, ఏ రౌడీ, నన్ను రావుడీ అంటారు, డి శ్రీనివాసరావు కదా, రౌడీ అంటారు, రౌడీ అంటారు,
డి శ్రీనివాసరావు, శ్రీనివాస్ రావు డి, రౌడీ, రౌడీ కాస్త రౌడీ చేసేసారు. నేనేమో కనీసం చీమని చూస్తే కూడా భయపడతా, అంత ఇది నేను. అలాంటిది నన్ను రౌడీని చేసేసారు వాళ్ళు. సరే వచ్చి అన్నాడు, ఏ రౌడీ తెలుసా ఏమైందో, ఏమైంది, వాళ్ళందరూ వెనుకకు వస్తున్నారట. ఎంత ఆనందం, నా మొహం చూడండి ఒకసారి, చూసారా అంత ఆనందం అన్నమాట వాడికి. ఒకసారి గుర్తుంచుకోండి, జనాలలో ఎంత మనకు మంచి చేసిన వాళ్ళని కూడా ద్వేషిస్తారు జనాలు. మీరు అలా ఉండకండి, వాళ్ళు అలా చేశారు కాబట్టి మీరు అలా ఉండాలని లేదు, అదొక్కటే చెప్పేది ఇక్కడ. వాళ్ళు అలా చేశారు కాబట్టి మీరు అలా ఉండకండి, కావాలంటే కోపం చూపించండి, కానీ కోపం పడకూడదు, కోపం నిజంగా రాకూడదు. మీకు కరుణ ఉండాలి. ఎవరికైనా అలాగే కష్టం వచ్చింది, అరే రే వాళ్ళ కష్టం వచ్చింది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏ సార్ శ్రీనివాస్ సార్ మన డాక్టర్ గారు పైసలు పోయినాయట తెలుసా మీకు, ఎంత ఆనందంగా చెప్తున్నాడు. దాని బదులు, అయ్యయ్యో మన డాక్టర్ గారివి 80 లక్షలు పోయాయి, మనం వెళ్ళి ఏదో ఒకటి చేద్దాము, మనం అంతా కలిసి ఏదో సాధిద్దాము అని చెప్పేసి అనాలా, లేకపోతే పైసలు పోయాయి అని ఆనందపడాలా. ఇంకొక విషయం చెప్తా, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. అంటే ఏంటంటే, జీవితాన్ని మార్చుకోగలిగేవి, ఇవన్నీ మనం మార్చుకోగలిగేవని దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఎందుకంటే మనలో మార్పు రానంత వరకు అనవసరం. ఇంకా మీరు ఎంత హడావిడి ఏం ఏం చేసినా మీకేం ఫలితం రాదు. మీరు గుడికి 100,000 రూపాయలు కట్టండి, ఓకే, మీరు హడావిడిగా పంచలు లుంగిలు వేసేసుకోండి, దవదవ వెళ్ళిపోయి ఆచార వ్యవహారాలు, ముక్కు పట్టుకోవంటే ముక్కు పట్టుకుంటారు, అక్షింతలు వేసుకోమంటే అక్షింతలు వేసుకుంటారు, కానీ భగవద్గీతకు రమ్మంటే రారు. ఎందుకని? ఎందుకంటే ఇది బ్రెయిన్ పెట్టాల్సింది, రాదు. అదేదో ఆయన పంతులు ఉన్నాడు చూసుకుంటాడు, ఆ పంతులకి ఏం తెలుసు, స్మార్థంలో ఇంత తెలుసుకుంటాడు ఆయన. కనీసం ఎన్ని వేదాలు ఉన్నాయో కూడా చెప్పని వాళ్ళు ఎంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, దయచేసి మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు ప్రేమగా కరుణగా ఉన్నారా మీ మిత్రులతోటి, వాళ్ళు లేరు మీ మీద, మీరున్నారా లేదా, ఎందుకంటే వాళ్ళలో ఉన్నది దేవుడు అని చెప్పి గుర్తించండి. మీకు అపకారం చేస్తున్న జనాలు, వాళ్ళతో దూరంగా ఉండండి, కానీ కరుణతో ఉండండి. దూరంగా కూడా ఎందుకు ఉన్నామంటున్నాను, మీలో మెచ్యూరిటీ వచ్చే వరకు మీరు దూరంగా ఉండాలి చెడ్డ వాళ్ళకి. మీలో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడున్నా ఏం కాదు, 100 గంజాయి ముక్కలలో ఉన్నా కూడా ఏం కాదు. నాకు కాలేజ్ డేస్ వరకు కూడా, నా ఇంజనీరింగ్ డేస్ వరకు, నా మేనేజ్మెంట్ డేస్ వరకు కూడా నాకు ఎక్కువగా డే స్కాలర్లో ఉండడము, తర్వాత ఇంజనీరింగ్ వరకు డే స్కాలర్లో ఉండడం వల్ల ఏమైందంటే, నేను ఇంటి నుంచే వెళ్తుండేవాడిని, ఇంటికే వస్తుండేవాడిని. నేను ఇంట్లో అందరికంటే చిన్నపిల్లని అవ్వడం వల్ల మా నాన్నగారు వాళ్ళు నన్ను ఫోన్లు చేస్తూ రెగ్యులర్గా కాలేజీకి కూడా ఫోన్ చేస్తూ మరో అడుగుతుండే వాళ్ళు, ఎక్కడున్నావు ఏంటి, అంతా ఓకేనా అని ఎట్లాగా. సో కాబట్టి ఏంటంటే, నాకు ఎప్పుడు తాగడము ఇటువంటి అలవాట్లేవి, స్మోకింగ్ ఇటువంటి అలవాట్లేవి రాలేదు. ఆ తర్వాత నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఆ తర్వాత నేను కలకత్తాలో కొన్నాళ్ళు చదువుకున్నాను, తర్వాత ఉద్యోగం చేశాను, తర్వాత అమెరికాకు వెళ్ళాను, ఇంకా ఎక్కడా కూడా నా ఫ్రెండ్స్ అంతా నా చుట్టూరా కూర్చుని తాగుతున్నా నాకు తాగాలనిపించేది కాదు. ఎందుకు? ఎగ్జాంపుల్, తాగడం తప్ప ఒప్ప అవన్నీ పక్కన పెట్టేద్దాం, ఒక అలవాటు గురించి చెప్తున్నా నేను, కేవలం అలవాటు గురించి చెప్తున్నా. స్మోకింగ్ చేయాలనిపించేది కాదు నాకు. అంటే ఏంటంటే, ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గాన్ని మనం డీవియేట్ కాము. కాబట్టి ఏంటంటే, 100 మంది గంజాయి మొక్కలలో ఉన్నా కూడా ఒక తులసి మొక్కగా బతకాలంటే కొన్ని రోజుల అభ్యాసం కావాలి. కాబట్టి కోపం వచ్చినా కోపం ప్రకటించాలి, కానీ కోప పడకూడదు. నాది కాదు ఈ ప్రపంచంలో ఉన్నది, ఏది కాదు నాది కాదు, అన్ని భగవంతుడివే అనేదాన్ని 4వ లక్షణం. ఏం లక్షణాలు చెప్పుకున్నాం మనము? ద్వేషరహితుడు, కరుణ ఉండాలి, మిత్రత్వం ఉండాలి, నాది నాది నీది అనేటటువంటి భావన ఉండకూడదు, అన్ని భగవంతుడివే అనేటటువంటి భావన ఉండాలి. చివరిగా అహంకారము ఉండకూడదు. అహంకారం అనేది అస్సలు ఉండకూడదు. అహంకారం అంటే పొగరు. ఇవాళ ఏదో సాధించేసేసరి నేను మీ అందరికంటే గొప్పవాడిని, చాలా మందిలో వస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నాను, కర్మకాండాలు చేసే వ్యక్తులలో మీరు చూడండి కావాలంటే, ఇది నేను అబద్ధమో నిజమో చూడండి, కర్మకాండాలు చేసే వాళ్ళలో ఎంత పొగరు ఉంటుంది తెలుసా? పూజలు చేస్తారు వాళ్ళు, ఎంత హడావిడి చేస్తారో, మిగతా వాళ్ళందరికీ ఏమి తెలియదు, వీళ్ళందరూ వేస్ట్ ఫెల్లోస్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆ అహంకారం మానండి. మీరు కర్మకాండాలలో ఉన్నతులైతే తప్పక చేయండి, తప్పేమీ లేదు. భావనతో చేయండి, తప్పేమీ లేదు. కాకపోతే వేరే వాళ్ళని మూర్ఖులుగా చూడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే వాళ్ళని మీ స్థాయికి తీసుకెళ్ళండి. కానీ ఏమవుతుందంటే, విపరీతమైనటువంటి అహంకారం వస్తుంది. సుఖంలో దుఃఖంలో సమానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవాళకి ఇక్కడ కాపుకుందాం, ఎందుకంటే ఈ లక్షణాలు మీలో ఉన్నాయా లేదా, ఎవరికి వారు ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే. ఎవరిని ద్వేషించకుండా ఉండడం, అద్వేష్ట సర్వభూతానా మైత్ర కర్ణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి.
సుఖ దుఃఖాలలో సమానంగా ఉండాలి, అందరి లోపలిని అందరినీ కూడా క్షమించగలిగేటటువంటి స్థాయికి మనం చేరుకోవాలి. ఈ లక్షణం అద్వేష్ట సర్వభూతానాం, అన్ని భూతముల లోపల ఎవరిని చూసినా మనకు ద్వేషం రాకూడదు. మైత్ర కరుణయే వచ్చ, మిత్రుడుగా ఉండాలి, కరుణ ఉండాలి. నిర్మమో నిరహంకార, నిర్మమో మమ నాది అని చెప్పేది అనుకోవద్దు, అన్ని దేవుడివే. నువ్వేం తీసుకొచ్చావు, ఏం పోతావు? మా నాన్నగారు ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన కట్టుకున్న లుంగి కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఆయన ఆయన మెడలో ఉన్న రుద్రాక్షలు కూడా అందులోనే ఉండిపోయాయి. ఏది పట్టుకెళ్ళారు మా నాన్న? ఏది పట్టుకెళ్ళాం? అన్ని ఇక్కడ ఇక్కడ తెచ్చుకున్నవే, ఇక్కడే ఉండిపోతాయి. నిరహంకార, అహంకారం అవసరం లేదు. ఎంతో గొప్ప అహంకారం, నీకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారని గుర్తుంచుకో. ఎప్పుడైతే నాకు బాగా అహంకారం వస్తుందో అప్పుడు ఆకాశం వైపు చూడు, నీకంటే పెద్దవి చాలా ఉన్నాయి ప్రపంచంలో అన్న సత్యాన్ని గుర్తుంచుకో. సుఖంలో దుఃఖంలో సమానంగా ఉండు, ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఇచ్చినవి, నీ పూర్వజన్మ ఫలితాలు. ఆ రెండిట్లలో సమానంగా ఉండడానికి ప్రయత్నండి. అందరినీ క్షమించాలి. చెట్టుని మనం నరికేస్తూ ఉంటాం, కానీ చెట్టు మనకు నీడనిస్తూ ఉంటుంది. చెట్టు కనుక తలుచుకుంటే పడిపోవాలి అంటే మన మీద పడిపోవచ్చు, కానీ అది మనం నరుకుతున్నా కూడా అది మనల్ని క్షమిస్తుంది. ఉదాహరణ కోసం చెప్తున్నాము. కాబట్టి ఆ విధంగా మనం ఏంటంటే క్షమించేటటువంటి భావాన్ని మనము క్రమ పద్ధతిలో తెచ్చుకోవాలి. క్షమించేసి ఇక వాళ్ళని మళ్ళీ దగ్గర చేసుకుని మళ్ళీ మనం పాడవకూడదు, క్షమించేసి వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, క్షమ మన కోసం, మన అభివృద్ధి చెందడం కోసం. అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకున్నాం మనము. ఇప్పుడు మనము ఈ లక్షణాలు ఇంకా కొనసాగించుకోవాలి. 35 లక్షణాలు ఉన్నాయి. ఇది చాలా నిదానంగానే వెళ్తుంది, ఇంకొక 4-5 క్లాసులు పడుతుంది మనకు. 12-15 రెండు అవడానికి కనీసం 4-5 క్లాసులు పడుతుంది. ముందుగా భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. భగవంతుడిని చేరుకోవడానికి 4 రకాల మార్గాలను తెలుసుకున్నాము. ఇప్పుడు భక్తుడు ఎలా ఉండాలి అనేటటువంటి వాటి లోపల 5-6 లక్షణాలు తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు తీసుకుందాం. చాలా అద్భుతమైన అధ్యాయం, జీవితాన్ని మార్చే అధ్యాయం అని గుర్తుంచుకోండి. దయచేసి దయచేసి జీవితాన్ని మార్చే అధ్యాయం ఇది. అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే అడగండి, కానీ జీవితాన్ని మారాలి, మాత్రం మారాలి. ఈ అధ్యాయం అయిపోయింది 28వ తారీఖు తర్వాత యు ఆల్ ఆర్ టు బి డిఫరెంట్. జై శ్రీకృష్ణ. సార్, ఈ భగవంతుడు 4 రూపాలు అన్నారు కదా, అది ఒక్కసారి చెప్పండి సార్, నోట్ చేసుకున్నాను. భగవంతుడు 4 రూపాలు కాదు, 5 రూపాలు అనుకున్నా. అదే ఏది, మన మంత్రం యంత్రం అవేనా మీరు అనేది? స్వరూపము మంత్రం యంత్రము మంత్రము కుండలిని నిరాకారం, దాని గురించా? లేకపోతే భగవంతుడు చేరడానికి 4 చేరడానికి భగవంతుని చేరడానికి. ఆహా, ముందు అన్నిటికంటే ముందు ఏమొచ్చింది? భగవంతుడు నాయందు మయ్యర్పిత మనోబుద్ధి, అంటే నాకు అర్పించినటువంటి మనోబుద్ధి తోటి నువ్వు ఉండమన్నాడు మొదటిది. అది గనక నీకు కుదరకపోతే అభ్యాస యోగం, రెండోది ఏంటి? అభ్యాస యోగం. తర్వాత ధ్యాన యోగం, తర్వాత కర్మ, ప్రతిదీ కూడా నువ్వు ఇది కర్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం. కర్మ యొక్క జ్ఞానాన్ని అంటే ఏది మంచి పని ఏది చెడ్డ పని, ఈ 4 పద్ధతులు. ఈ 4 పద్ధతులు విచక్షణ జ్ఞానం, విచక్షణ జ్ఞానం. దానివల్ల ఏమవుతుంది, ఏ పని నాకు అవసరము ఏ పని నాకు అవసరం లేదు అని చెప్పి కనుక మనం తెలుసుకుంటే అప్పుడు మనకు చాలా సులభం. ఇంకా మనకు అప్పుడు ఏమవుతుందంటే పని చెయ్యే ఏది చేయకూడదు అవి చేయము, ఫలితాలు ఎలా వచ్చినా ఆలోచించము. కాబట్టి ఏంటంటే త్యాగం వస్తుంది, ఆ త్యాగం నీకు శాంతినిస్తుంది. కర్మఫల త్యాగం నీకు శాంతినిస్తుంది అన్నాడు. కర్మఫల త్యాగం ఎక్కడ నుంచి వస్తుంది? కర్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల. మనస్సు ఎక్కడి నుంచి నిగ్రహం అవుతుంది? ధ్యానం వల్ల, అభ్యాసం వల్ల. సో ఇవన్నీ కూడా మార్గాలు అన్నమాట. ఈ 4 మార్గాల ద్వారా మనం, ఒకటేమో భగవంతుడి పైన మనసు పెట్టడం, అభ్యాసం చేయడం, రెండోది ధ్యానం మెడిటేషన్, మూడోది జ్ఞానం, 4వది ఏంటంటే కర్మఫల త్యాగం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. శ్రీదేవి గారు, తర్వాత అనురాధ గారు. శ్రీదేవి మేడం, తర్వాత అనురాధ మేడం. జై శ్రీకృష్ణ సార్. ఇందాక మీరు చెప్పారు కదా అందరికి హెల్ప్ చేయాలి అని అంటే, కానీ ఈ జనరేషన్ లో అందరికి హెల్ప్ చేస్తే మన వాళ్ళ అవసరానికి వాడుకొని మనల్ని వదిలేస్తారు, తీసి పాడేసినట్టు మాట్లాడగలుగుతారు. ఇందాక మీరు చెప్పారు కొత్త డ్రెస్ వేసుకుని పారాయణ, అది 100% కరెక్టే. కానీ అందులో అధ్యాత్మ జ్ఞానం అనేది లేదు, బయట ప్రపంచం కోసే. కానీ అందులో ఇప్పుడు 10 మందిలో అడ్రస్ చేసుకున్న ఒక్కరికన్నా ఉంటుండొచ్చు, కానీ అది ఎట్లా
వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు మనం హెల్ప్ చేసినాం, మనం వాడుకో, వాళ్ళకి తెలియదు అని చెప్తున్నా కదా. నేనేమంటున్నానంటే వాళ్ళకి ఎప్పటికీ మార్పు రాదు, మనలో మార్పు రావాలంటున్నా. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, నేను ఎవరికైనా హెల్ప్ చేశాను అనుకోండి, అది నాకు జ్ఞాపకం ఉంటుంది, వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. కానీ అసలు ఎలా ఉండాలి? వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలి, నేను మర్చిపోవాలి. అసలు లెక్క ప్రకారం నేను మర్చిపోవాలి చేసిన మేలు, అవతల వాడు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న మేలు మర్చిపోకూడదు. కానీ ఈ రోజుల్లో మీకు అది పాసిబుల్ అవుతుందా? ఈ రోజుల్లో కాదు, చాలా రోజుల్లో కూడా ఎక్కువ మంది జనాలు వేరే వాడి దగ్గర తీసుకున్న హెల్ప్ ని మర్చిపోతారు. కాబట్టి భగవంతుడు చాలా కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చెడు కోరుకుంటున్నారు. చెడు ఇంకా మీరు ఇంకా మాట చెడు కోరుకుంటున్నారు. మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన చాలా పెద్ద ఫంక్షన్ చేశాడు, చేసి జస్ట్ పంచల ఫంక్షన్ అనేది అంటారు కదా, ఆ ఫంక్షన్ చేస్తే ఒక 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టేసేసారు. ఎందుకు అంటే, మా కులంలో ఇంతే సార్ మీకు తెలియదు, ఖర్చు పెట్టాలా మేము తప్పదు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ తర్వాత ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశాడు, నభూతో నభవిష్యతి. చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది. చిన్నపిల్లడు, 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి అంతే. వాళ్ళ నాన్నగారికి రోగాలు వచ్చాయి, పిల్లడికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇలా 2 ఏళ్ళు 3 ఏళ్ళలో అతను ఉన్న ప్రాపర్టీస్ కూడా కొన్ని అమ్ముకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏమవుతుందంటే, జనాలు మన చెడే కోరుకుంటారు. అప్పుడు వీళ్ళు అక్కడ పోయి చిత్తుగా తాగినటువంటి ఈ పిచ్చి కుక్కలన్నీ ఇతని మీద నవ్వుకుంటున్నారు చాటుగా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, సమాజంలో వాళ్ళు ఎప్పటికీ మారరు, అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మారవలసింది మీరు, మీరు వదిలేయాలి అందరూ ఇది. అంటే మీరు అందుకోసమే ఆర్భాటంతో చేయవలసిన పనులు మానేయమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆర్భాటంతో చేసిన పనులు ఆర్భాటంగానే ముగుస్తాయి. కాబట్టి మనలో పరిణతి రావాలంతే, మనమే సమానంగా చూసుకోవాలి. అందరూ శరీర రూపేణా వేరు వేరు, కానీ అందరిలో ఉన్నది ఆత్మ. కాబట్టి దన్నం, నేను దూరంగా ఉండాల్సి వచ్చిన వాళ్ళతో దూరంగా ఉంటారు అంతే. అంటే ఇప్పుడు మనకులో ధ్యానము జ్ఞానం రావాలి అంటే అభ్యాసం తోటేనా, లేకపోతే సాధన తోటే? అభ్యాసం సాధన రెండే కదా. అభ్యాసమే సాధన, అభ్యాసమే సాధన. అభ్యాసం అంటేనే సాధన. సాధన అంటే ఏంది, ప్యాంటు జారిపోతుంటే పైకి లాక్కున్నాను, జేబులో చిల్లుంది, కాయిన్ కింద పడిపోతే మళ్ళీ పైకి అనుకున్నాను, మనస్సు దేవుడి మీద నుంచి పక్కకి వెళ్ళింది, మళ్ళీ లాక్కుంటాను. ఇప్పుడు ఉదాహరణకి సాధనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఫోన్ కాల్ వచ్చింది, ఈ ఫోన్ కాల్ అవసరమా కాదా, వద్దు ఆపేయడమే. 10 ఫోన్ కాల్స్ తీసుకునే దగ్గర 5 ఫోన్ కాల్స్ తీసుకోవడం. ఇప్పుడు ఫోన్ వస్తేనే భయం వేస్తుంది, ఎట్లా మాట్లాడాలి, అసలు మాట్లాడాలా వద్దా, కట్ చేయాలా, ఏం చేయాలని అర్థమైతే సార్ అసలు ఏం మాట్లాడాలి, ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలని కూడా బుద్ధి కావట్లేదు అసలు. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం చనిపోయినా కూడా వీళ్ళు ఎవరు గుర్తుంచుకునే మనుషులు కారండి. ఎందుకంటే ఎవరికి మనం గుర్తుండం తెలుసా, ఇంట్లో వాళ్ళకు కూడా మనం గుర్తుండం. కాబట్టి ఏంటంటే, వీలైనంత వరకు ఆ ఒంటరితనము మనసులో అలవాటు చేసుకోవాలి. దాన్ని వైరాగ్య భావన అంటారు. అది అలవాటు చేసుకోకపోతే సమాజాన్ని మనం ఎంత తిట్టుకున్నా తప్పే. ఎందుకంటే సమాజం మారదు, మీరు మారాలి. భగవంతుడు చెప్పేదల్లా ఏంటంటే, నువ్వు ఉత్తమ భక్తుడువా కాదా, నేను కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను అని చెప్పేసి భగవంతుడు మనల్ని మారమని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు దాని గురించి చెప్పారు భక్తి అది అని, అయితే అక్కడ ఏదో స్టోరీలు ఎక్కడో విన్నా, అయితే అందరికి తను బంగారం అదే ధనం కావాలా ప్రేమ కావాలని అడిగితే అందరు ధనమే కోరుకుంటారు, ఎవరు కూడా ప్రేమ భక్తి అనేది కోరుకోరు. చాలా మటుకు అందరు అదే కోరుకుంటారు. లాస్ట్కి వస్తే అది, మనం లాస్ట్ స్టేజ్ లో వస్తే మనకు అక్కడ వచ్చేది ఏంది, భక్తి ప్రేమనే కదా సార్. అప్పుడు మీలాగానే తను చెప్తుంది, మనకు వచ్చేది లాస్ట్ కి ఇదే కదా అని చెప్పి చెప్తుంది. అంటే మనం ఇప్పుడు జనరేషన్ లో ధనము అదే కోరుకుంటున్నారు కదా, ఇల్లు ప్రాపర్టీ ఇదే కదా, ప్రేమలు లేకుండా అయిపోతున్నాయి కదా. అక్కడ ఏంది అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమే సార్, కరెక్ట్. అది ప్రేమ, ప్రేమ అంటే భక్తి లాగా దేవుడి మీద. ప్రేమనే భక్తి, ప్రేమనే భక్తి. అది ఎట్లా ఉండాలంటే, మనకు దేవుడి పైన భక్తి ఉండాలి. దేవుడు అందరిలో ఉన్నాడు కాబట్టి నేను ద్వేషించకూడదు, వీడి లక్షణం ఇంతే, వీడి లక్షణం ఇంతే అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి, మన పిల్లలు చేసిన తప్పులు ఎలా క్షమిస్తాం, మన అమ్మ నాన్న చేసిన తప్పులు ఎలా క్షమిస్తాం, మన క్లోజ్ ఫ్రెండ్స్ చేసిన తప్పులు ఎలా క్షమిస్తాం, అలాగే వేరే వాళ్ళు చేసినవి మనసులో క్షమించి వదిలేయాలి. ఎందుకంటే క్షమించడం వల్ల మనశ్శాంతిగా ఉంటాం, లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మన మనస్సు పాడైపోతుంది. అదే అభ్యాసం, అదే అభ్యాసం. అంటే 2-3 సార్లు అభ్యాసం చేయాలి. అదే అభ్యాసం, అదే అభ్యాసం. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్ళు దేవుళ్ళు అని. ఇప్పుడు మీరు ఇన్ని సార్లు చెప్తారు మళ్ళీ కొత్తగానే విన్నట్టుంటది, కొత్తగానే వచ్చినట్టుంటది. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే, అరే ఈమె ఇంత అన్నది అని చెప్పి అది ఇంకా మైండ్ ఎక్కువ కూర్చుంటది. అది ఎందుకు,
ఎందుకంటే మనకు అభ్యాసం చేయలేదు కాబట్టి. సింపుల్, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా కదా, మా చుట్టాలు ఉన్నారు, మా చుట్టాలు వచ్చి నన్ను ఏదో అంటారు, ఏ ఏంటా నువ్వు కనిపించడం లేదు, ఇది లేదు అది లేదు కావాలని చెప్పి సెటైర్లు వేస్తారు. నేనంటే తెలుసా, మీరు అన్నది కరెక్ట్, నన్ను క్షమించండి, నాకు ఎందుకు వీలు అవ్వలేదు, మీరే కరెక్ట్ అని చెప్తా, అయిపోయింది. సింపుల్, నేను ఒకటే మాట అంటున్నా, వాళ్ళు ఏమన్నా అంటే నేను ఏమంటున్నాను తెలుసా, అవునవును మీరు చెప్పింది కరెక్ట్, క్షమించండి, ఏమనుకోకండి అంటే అయిపోయింది, కథం ప్రాబ్లం సాల్వ్. అది మన తప్ప వాళ్ళ తప్ప, ఇప్పుడు ఎవడు, దేవుడు ఉన్నాడు జడ్జు, ఇప్పుడు వీళ్ళు ఎవరు జడ్జులు, ఎవరు ఏమన్నంటే రైట్ రైట్ మీరు చెప్పింది కరెక్ట్, నాదే తప్పు, నన్ను క్షమించండి. నేను మీకు చెప్పే కూడా ఒక ఎగ్జాంపుల్, నేను బస్ లో వెళ్తుంటే నేను టికెట్ తీసుకోవాలి, నాది ఒక స్టాప్ లో నా బస్ స్టాప్ వస్తుంది, సో నువ్వు ఉన్నదే రెండు స్టాప్ల కోసం ఎక్కాను. నా భయం ఏంటంటే రెండో స్టాప్ లోపల నేను దిగిపోతాను, టికెట్ తీసుకోకుండా దిగితే కష్టం కదా. సో కష్టం అంటే చాలా మంది అట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నా ఉద్దేశంలో తప్పు పరిగెత్తుకుంటా నేను కండక్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని జస్ట్ ఒక నన్ను బండ బూతులు నేను వినలేని బూతులు తిట్టాను నన్ను. ఇది ఏమైందంటే నా కాలు దొక్కేమన్నాడు, వాడు కాలు ముక్కే, నేను కాలు ముక్కి నన్ను క్షమించు, నాదే తప్పు అన్నా, అరే సారీ నాదే తప్పు అమ్మా, నాదే తప్పు, నేను చూసుకోలేదు, నన్ను రియల్లీ సారీ అని చెప్పి వాడు కాలు ముక్కా. ముక్కగానే అక్కడున్న కండక్టరు వాడిని తిట్టడమే, జనాలు వాడిని తిట్టడమే, వాడే సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి తన పక్కన ప్లేస్ ఖాళీ అయితే సార్ కూర్చోండి సార్ అంటున్నాడు. అంటే నేనేమంటున్నానంటే మనము క్షమాపణ అడిగితే చిన్న వాళ్ళం కామేమో అని నా ఉద్దేశం. చూడండి, ఎక్కువ ఎదుగుతాం సార్, ఎక్కువ ఎదుగుతాం, పైకి ఎదుగుతాం, అసలు తక్కువ కాదు, అసలు చాలా మంది కాబట్టి చూడండి కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఒక మెట్టు దిగితే మన మనశ్శాంతిగా ఉంటుంది. ముందు శాంతిగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరితోటి గొడవ పడలేము, ఎందుకంటే నేను చెప్తున్నా కదా లైఫ్ లోపల ఎంత మందితోటి గొడవ పడ్డానో నాకు తెలుసు. ఓకే, కానీ అది గొడవ ఎలా ఉండాలి, ఆ గొడవని మనం మనసుకు తీసుకున్నట్టుగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు మనము మన రైట్స్ కోసం పోరాడము, హిందూ మతం కోసం ఇవన్నీ చేస్తాం, కానీ దాన్ని మనసుకు తీసుకొని గుండెని ఇది చేసుకోవడం కాదు, ఇది నా బాధ్యతగా చేస్తున్నాను. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం, మనం చాలా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాం ఆఫీస్ లోపల, అంతేగాని ఆఫీస్ మునిగిపోయినా మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి అదే విధంగా మన నిత్య జీవితంలో కూడా మన విషయాలలో కూడా బాధ్యతగా చేసి వదిలేయాలి, కానీ గుండెకి తీసుకోకూడదు. నేను దీనికి ఇంతకుముందు చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పా, మన డాబా మించి కిందికి చూస్తున్నాం, ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, మనం సరదాగా చూసేసరికి ఉంటాడు, పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోతాం. ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు కూడా చూడము, ముందు అవతలని తోసేసి మన కొడుకుని కాపాడుకుంటాం. ఎప్పుడైతే మనము పైనుంచి చూసామో ఎవరో వేరే వాళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నంత వరకు మనం నిర్లిప్తంగా ఉన్నాం. ఆ నిర్లిప్తత మన జీవితం లోపల రావాలి, ఆ నిర్లిప్తత జీవితంలో రావాలి. అంటే వీళ్ళందరికీ నేను ఏమి సంబంధం లేదు, అందరితోటి నిర్లిప్తంగా ఉండాలి. ఉదాసీనం తర్వాత వస్తుంది మనకు, అప్పుడు మళ్ళీ ఇది ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాం. ఉదాసీనో గతవ్యయ అని వస్తుంది కదా, మీరు ఆల్రెడీ ఆ శ్లోకం నేర్చుకున్నారు. నేను మాట మాటకి చెప్పేది ఒకటే, 12వ అధ్యాయం 15వ అధ్యాయము చదవని వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు. నేను ఈ మాట అంటుంటే మీకు ఇది రాని వాళ్ళు అందరూ బాధపడండి, నేను సంతోషపడతా, నాకు ఈ అధ్యాయం రాదు, ఎవరైనా బాధపడితే ఐ విల్ బి హ్యాపీ. నిజంగా అలవాటు చేసి రోజు చదువుకుంటాం, 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర, మేము కంపల్సరీ రాత్రి పండుకునే టైం కన్నా చదువుకొని పడుకుంటాం, నేను ఖచ్చితంగా చదువుకుంటానండి. గురు కోపం చూపించాలి అన్నారు కదా సార్, అది ఒక్కసారి చెప్పరా? కోపం చూపించకూడదు అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణల ప్రకారం అందరిలో దేవుడు, ఇప్పుడు మీ పిల్లల మీద కోపం చూపిస్తారా? చూపించినా అదేదో కక్ష పెట్టుకుంటారా? కోపం చూపించవచ్చు కానీ కక్ష పెట్టుకుంటారా? మీరు చెప్పండి, పిల్లల్ని కోపం చూపిస్తారు, కక్ష పెట్టుకుంటారా? అదే అన్నమాట, కోపం ప్రకటించడం వేరు, కోపం ప్రకటించడం వేరు, కోపం తెచ్చుకోవడం వేరు. కోపం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరం లోపల రక్తము ఉడుకుతుంది. ఒక అమ్మలని నేను చెప్పాలి, అది మీకు తెలియదా? కానీ అదేంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది కనుక మనం కోపం ఊరికే చూపిస్తే పిల్లల్ని ఏం చేస్తాం, ఏ తినద్దు అంటాం, కానీ దాని లోపల మనకు రక్తం వాడు తిన్నాడు అని చెప్పేసి వాడిని కొట్టాలి చంపేయాలి అని చెప్పి అనుకుంటామా? అనుకో. కాబట్టి కోపం ప్రకటించడం తప్పు లేదు, కానీ కోపాన్ని ఫీల్ అవ్వడం తప్పు. అది నేను అనేది. కాబట్టి కోపాన్ని ఎప్పటికీ ఫీల్ అవ్వదు. కార్పొరేట్ ఆఫీసెస్ లోని పనిచేస్తే ఇది ఈజీగా అర్థం అవుతుంది సార్. డే ఇన్ డే అవుట్ వి కమ్ అక్రాస్ ది సిచ్యుయేషన్. బెస్ట్ టీచర్ అదే, బెస్ట్ టీచర్ సార్. అక్కడ వి లెర్న్ ఎ లాట్ దేర్ ఇట్ సెల్ఫ్. 100% కరెక్ట్. జై శ్రీ కృష్ణ సార్, నాకు రెండు డౌట్స్ అంటే కొంచెం క్లారిటీ అవసరం అనిపిస్తుంది.
ఒకటి సార్, మీరు రూపము, యంత్రము, మంత్రము, కుండలిని, ఇంకొక పాయింట్ చెప్పారు, అది నా బ్రెయిన్ లో ప్రస్తుతం సార్. ఇవి అన్ని మనకి అంటే ఈ స్టేజ్ వన్ నుంచి మనము జ్ఞాన యోగులకు రీచ్ అవ్వడానికి మనం ముందు రూపాన్ని ఇమాజిన్ చేసుకొని భక్తిని కొనసాగిస్తూ, తర్వాత ఈ యంత్రము మంత్రం దీని గురించి కొంచెం నాకు చెప్పగలుగుతారా సార్? ఇది ఒక డౌట్. రెండోది, మీరు నాలుగు రకాల యోగులు ఉన్నారని చెప్పారు. ఒకటి కర్మయోగులు, అందరికంటే కింద అంటే మన లాంటి వాళ్ళు అన్నట్టు చెప్పారు. అంటే నార్మల్ మనం అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఇది అంటే ఈ విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నాను కొంచెం కొంచెంగా. అన్నిటికంటే పైన జ్ఞానయోగులు ఉంటారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు నిరాకారము లో అంటే భగవంతుడి ఒక రూపం లేకుండా వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారని చెప్పారు. ఈ మధ్యలో కూడా ఈ రెండు రకాల యోగుల గురించి చెప్పారు. ఇది కూడా నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్, ఈ రెండు పాయింట్స్. అలాగే ప్రపంచం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్గాలు, వీటిలో మొదటి మార్గంని కర్మ మార్గం అంటారు. అయితే ఇవన్నీ ఒకదానికంటే ఒకటి ఎక్కువ తక్కువ అని కాకుండా ఏ మార్గం చేసినా కూడా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాం, తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాం మనం. జ్ఞాన మార్గం అనేది ఏదైతే ఉందో అది అల్టిమేట్ గోల్. అక్కడికి వెళ్ళాలంటే ప్రత్యేకంగా నేను ఈ రోజు నుంచి జ్ఞాన మార్గం చూజ్ చేసుకుంటా అని కుదరదు. మనం చేస్తున్న వాటిలోంచి జ్ఞాన మార్గంలోకి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మనం రైళ్లలో ఎట్లయితే ఆటో అప్గ్రేడ్ ఉంటుందో మనం అట్లా ఆటో అప్గ్రేడ్ అవుతాం. అయితే దీనికి కారణం ఏంటంటే ముందు కర్మ చేస్తున్న వాళ్ళకి ఏమవుతుందంటే కర్మ చేస్తూ 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 కర్మ ఫలితం వదిలేయాలి. కర్మ ఫలితం వదిలేస్తే కానీ మనం జ్ఞాన యోగులం కాము. ఈ మధ్యలో ఉన్న యోగాలు అన్ని లేవు. మనకు వేదాలలో చెప్పింది కేవలం ఒకటి కర్మ, ఒకటి జ్ఞానం. కర్మ జ్ఞానం, కర్మ జ్ఞానం. కర్మ ఫలితాలను వదిలేసిన వాళ్ళు జ్ఞానంలోకి చంపు చేస్తారు. ఎవరైతే కర్మ ఫలితాలను త్యాగం చేస్తారో వాళ్ళు దాదాపుగా జ్ఞాన యోగులకు సమానం. వాళ్ళకి ఏది ఉండదు, ఇంకా ఫలితం ఏది ఉండదు, జ్ఞాన యోగంలోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. అయితే జనరల్ గా ఏమవుతుందంటే మనం ఈ రెండింటి మధ్య రెండు ఆయుధాలు పెట్టుకున్నాం మనం. ఈ ఆయుధాలు ఏం చేస్తాయంటే మనకు ఈ కర్మ లోపల మనం ఫలితాలు వదలడానికి మనకు సహాయపడతాయి. కర్మ లోపల ఫలితాలు వదలడం చాలా కష్టం. కర్మ లోపల ఫలితం వదలడం అంటే ఏంటి? ఎగ్జామ్ రాశాను, ఏ ఫలితం వచ్చినా నేను సంతోషంగా స్వీకరించాలి, గుడిలో ప్రసాదం వచ్చినట్టుగా స్వీకరించడాన్ని కర్మయోగం అంటారు. కర్మయోగము అంటే కోరిక లేకుండా పనిచేయడము నంబర్ వన్, పని చేసిన తర్వాత వచ్చే ఫలితం ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయడం, దీన్ని కర్మయోగం అంటారు. ఇది మొదటి యోగం. ఇది చేస్తే ఆటోమేటిక్గా మీరు జ్ఞాన యోగంలోకి వెళ్ళిపోతారు. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అందుకోసం అని ఏంటంటే కర్మయోగానికి ఉపయోగపడేవి రెండు సబ్ యోగాలు. ఏ బి అని రెండు ఉంటే ఏ లోపల రెండు పాయింట్లు ఉన్నాయన్నమాట. మొదటిది మెడిటేషన్ మార్గం, దీన్ని రాజయోగము లేదా ధ్యాన యోగము అంటారు. ఇందులోపల ఏం జరుగుతుందంటే మీ మనస్సు నిశ్చలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనస్సు నిగ్రహం ఉండదు. రెండోది ఏంటంటే భక్తి యోగం. భక్తి యోగం అనేది గొప్ప ఆయుధం. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే కర్మయోగాన్ని సాధించడానికి రెండు ఆయుధాలు ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా వినండి, రెండే యోగాలు, రెండే యోగాలు. ఓకే, ఈ జ్యూస్ ఏదైతే ఉన్నదో ఈ జ్యూస్ జ్ఞానయోగం, ఇది కర్మయోగం. కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి నేను జంప్ కొట్టాలి. జ్ఞానయోగంలోకి జంప్ కొట్టడం అంత ఈజీ కాదు. కర్మకి రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో మెడిటేషన్ ద్వారా మనస్సుని ఆపుకోవడం, రెండోది ఏంటంటే అన్ని దేవుడికి వదిలేయడం, భక్తి యోగం. సో మెడిటేషన్ ద్వారా లేదా దేవుడిని ప్రార్థించడం ద్వారా అన్ని దేవుడికి వదిలేయడం ద్వారా ఇందులోంచి నేను టక్మని ఇందులోకి వచ్చేస్తాను. అంటే ఈ వాటర్ వెళ్ళిపోయి ఈ జ్యూస్ లోపల కలిసిపోతాయి. నాలుగు యోగాలు, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. ఈ జరుగుతున్నప్పుడే మన లోపల ఏమవుతుందంటే రూపంతో పూజిస్తున్న దేవుడిని ముందేం చేస్తాం, మనం ఒక రూపం పెట్టుకొని పూజిస్తాం. తర్వాత మంత్రం అంటే శబ్దంతో కూడా దేవుడిని పూజించవచ్చు. యంత్రం, యంత్రం అంటే కొన్ని ఉంటాయి మీకు, అవి లలిత సహస్రనామం, అవి మీరు వింటే మీకు అర్థమవుతుంది. కొన్ని ప్రతి దేవుడికి ఒక జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, సర్కిల్స్, ట్రయాంగిల్స్, అవన్నీ ఆ రూపంలో కూడా పూజించవచ్చు. అంటే దేవుణ్ణి కేవలం ఇట్లా రూపంలోనే పూజించాలా, కాళ్ళు చేతులు పెట్టాల్సిన అవసరమే లేదు, ట్రయాంగిల్స్, సర్కిల్స్ లోపల పూజించవచ్చు అంటారు. దాన్ని శృంగార రస సంపూర్ణ అంటారు. అది మీకు అర్థం కావడం కొద్దిగా కష్టం ఈ క్షణంలో. యంత్ర రూపంలో పూజించవచ్చు దేవుణ్ణి, తప్పులేదు. మంత్ర రూపంలో పూజించేదాన్ని సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే భగవంతుడిని మనము శబ్దంతో పూజించడం, సరైన ఉచ్చారణ. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న దాన్ని సరైన ఉచ్చారణ అంటారు. ఎందుకు కొన్ని చోట్ల మీకు వహిని అనే బదులు వన్హి అని నేర్పిస్తారు, కొన్ని చోట్ల బ్రహ్మ అని నేర్పించే బదులు బ్రహ్మ అని నేర్పిస్తారు, తప్పులు నేర్పిస్తారు. తప్పులు నేర్పించడం వల్ల ఏమవుతుంది, మీరు దేవుణ్ణి సరైన ఉచ్చారణతో పూజించడం లేదు. సో శబ్దం రూపంలో పూజించాలి దేవుణ్ణి. అది
కుండలిని. కుండలిని అంటే మన శరీరంలోనే ఏదైతే మనము శక్తిని ఉత్తేజపరచుకుంటామో దాన్ని కుండలిని అంటారు. నిరాకారం అంటే ఇక దేవుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అందరిలో దేవుణ్ణి చూడగలుగుతాం మనం ఆటోమేటిక్గా. ఎవరిని చూసినా దేవుడే, చెట్టు పుట్ట గుట్ట ఏది చూసినా దేవుడే కనిపిస్తూ ఉంటాడు. అంతా రామమయం అంటే మీనింగ్ ఏంటి, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అన్న మీనింగ్. ఆ స్థాయికి వెళ్తాం. దాన్ని నిరాకారం అంటే రూపం లేదు, ఒక స్పెసిఫిక్ రూపంలో పెట్టలేము దేవుడిని. అది ఉన్నత స్థాయి. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా అక్కడికి వెళ్తాం అన్నమాట. అదే జ్ఞానయోగం. నిరాకారులందరూ కూడా జ్ఞానయోగంలో ఉన్నట్టే దాదాపుగా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. మానసిక పూజ అన్నారు కదా మీరు, మానసికంగా పూజ, మానసికంగా మీరు చెప్పారు కదా, అవును. అదొకటి, ఇంకోటి మనం చెప్పడం ఏమంటే, నేను చెప్పండి సార్, మనము మనంత మనమే మార్పులు వేసుకోవాలి. మనం ఎక్కడ ఉండం, అవును, తప్పు చేస్తున్నాం. మార్కులు ఇప్పుడు పిల్లలు స్కూల్ పోతే అంటే 70 మార్కులు వచ్చినాయి, 90 మార్కులు రావాలంటాము. అంటే మనం ఎక్కడ ఉండో మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనంతలో మనమే మార్కులు వేస్తున్నప్పుడు మనమే ముందుకు పోగలుగుతాం. మనం ముందుకు వనికి అది ఒక మార్గదర్శి మనమే. మనం కరెక్ట్ మీరు చెప్పే సాధన అనేది ఎక్కడి నుంచి, కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నది అదే మనం ఇవాళ నేర్చుకున్నది కూడా. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటి అన్నింటిలో మనం మార్కులు వేసుకోవాలి అందరితోటి. నేను ఎలా ఉన్నాను, వాళ్ళు నాతో ఎలా ఉన్నారు అంటే గొడవలు అయిపోతాయి. ఇక అది వదిలేయండి, ఇక ఆ టాపిక్ మీకు ఎప్పటికీ సాల్వ్ కాదు. కానీ మనం ఏం చేయాలి, మనము ఎలా ఉన్నాము అనేది గుర్తుంచుకుంటే చాలు. అవతల వాడు మనల్ని ద్వేషించిన, ఇప్పుడు చిన్నపిల్లోడిని మనం కొడితే వాడు మనని కోపంగా ఉంటాడు, కానీ మనకు కోపం ఉండదు. సో మెచ్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ ఎప్పుడు కోపం తెచ్చుకోడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. అదే సార్, ఇప్పుడు మన కర్మయోగం ద్వారా ఇప్పుడు ఉన్న మార్గాల్లో కర్మయోగం ముందుది, కర్మ ద్వారా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మన కర్మని త్యాగం చేయాలి అనుకుంటున్నాం కదా, త్యాగం చేయాలి అంటే కోరిక లేని కర్మని కాదు, కర్మని కాదు, కర్మ ఫలితాన్నేమో వదిలేస్తాం. చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి, కర్మ యొక్క ఫలితాన్నేమో మర్చిపోవాలి ఏది వచ్చినా సరే. కోరికలతో చేసే పనులను వదిలేయాలి. కోరికతో చేసే పనులు అంటే ఏంటి, కార్లు కొనుక్కోవాలి దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్, బంగ్లాలు కొనుక్కోవాలి దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్, కొత్త బట్టలు కొనుక్కోవాలి దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్, అవతరోడు నాశనం అయిపోవాలి దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కోరికలని కామ్య కర్మలు అంటారు. ఏమంటారు, కామ్య కర్మలు. ఒకటేమో కామ్య, కోరికతో చేసే పనులు వదిలేయాలి, మిగతా పనులు చెయ్యండి. ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నారు అనుకోండి, చెయ్యండి, అదే ఆపద్దు. మీ వారి కోసము చేస్తే తప్పకుండా చేయండి, అది అస్సలు ఆపద్దు. దయచేసి ఆపకండి అలాంటివి. రెండోది ఏంటి, రెండో భాగం ఏంటి, ఫలితం. ఫలితం ఏంటంటే మీరు కోరుకున్నా అనుకున్న ఫలితం రాదు. ఇప్పుడు నా పిల్లోడికి ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటా, సెకండ్ క్లాస్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం, వీడు బాగా చేసి ఉండొచ్చు, వీడు అద్భుతంగా చేసి ఉండొచ్చు, కానీ ఎగ్జామినర్ సరిగ్గా దిద్దుండకపోవచ్చు కదా. తర్వాత దిద్దిన వాడు టఫ్. మేము సాంస్క్రిట్ లో మా క్లాస్ లోపల అందరికి అసైన్మెంట్లలో 18 మార్కులు ఇచ్చారు, ఒక మేడం మాత్రం అందరికి 12 మార్కులు 15 మార్కులు ఇచ్చేసింది. ఏమంటాం, టీచర్ల మూడు బట్టి ఉంటుంది అది. కాబట్టి ఫలితం మన చేతిలో లేదు అన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు తెలివైనవాడు. కాబట్టి మన పిల్లల విషయంలో కూడా మీరు కోరుకోవడంలో తప్పులేదు, కానీ కోరుకున్న ఫలితము రాకపోతే బాధపడదు. బాధపడకుండా ఉండము, బాధపడకుండా ఉండము, కానీ ఇది భగవంతుడు ఇలా నిశ్చయించాడు, దేవుడా మంచి మార్గంలో తీసుకెళ్ళు అని చెప్పి అనుకోవాలి. ఇక కార్ల గురించి, బంగ్లాల గురించి, డబ్బు గురించి, తర్వాత వేరే వాళ్ళని నాశనం అయిపోవాలని ఇటువంటి కోరికలు కోరకూడదు. కామ్య కర్మలు ఆపాలి, కోరికతో చేసే పనులన్నీ ఆపేయాలి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కనీసం కోరికతో చేసే ప్రతి పనిని ఆపాలి. జై శ్రీకృష్ణ. మీ ప్రశ్న ఏంటో అడగండి. అదే సార్, నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు నిష్కామ కర్మ అనేది మన సంసార జీవితంలో ఏది కనబడట్లేదు కదా. ఏది కనిపించట్లేదు చెప్పండి. కార్లు బంగ్లాలు కోరుకోవద్దని చెప్పాను నేను. కోరుకుంటే మీకు ఇస్తాడా దేవుడు, మీకు ఇస్తాడా దేవుడు, కోరుకున్నారు ఇస్తాడా మీకు, ఇవ్వడు ఇవ్వడు. దేవుడు మన పక్కన ఉన్నాడు, అర్జునుడికి పక్కనే ఉన్నాడు దేవుడు. అర్జునుడి పిల్లలు చనిపోయినా కూడా ఏం చేయలేదు అతను. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన కోరికలు కోరం మీరు అన్నట్టు కామ్య కోరికలు కాకుండా మన జీవితానికి సంబంధించిన కోరికలు, పిల్లలు బాగా చదవాలనో లేదా ఇల్లు బాగుండాలనో, అది బాధ్యత, అది బాధ్యత. కానీ అది తీరుతుందని గ్యారంటీ లేదని చెప్తున్నా నేను. మీరు కోరుకోవడంలో తప్పు లేదు, కానీ తీరుతుందని గ్యారంటీ లేదని చెప్తున్నా నేను. అవునండి, ఆ ఫలితాన్ని మనం వదిలేద్దామండి.
నేను అనే నా అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇలాగా మనం అనుకునే వాటిల్లో నిష్కామ కర్మ అనేది ఏది కోరిక లేకుండా చేసే పనులు అనేవి ఇప్పుడు మన మనసుకి బుద్ధికి సంబంధించిందా లేదా కర్మకి సంబంధించిందా? అంటే జ్ఞానం ద్వారా మనకేంటంటే, మనకు కర్మ, మనం చేసేటువంటి కర్మ ఏదైనా మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సు బుద్ధి ముందు నిశ్చలంగా ఉండాలి. ఏంటంటే నేను కోరుకుంటున్న కోరిక ఎలాంటిది? ఇప్పుడు నా కొడుకుకి గోల్డ్ మెడల్ రావాలా, పక్కోడు పిల్లోడు పక్కింటి పిల్లోడు తెలివైనడు నా పిల్లోడు కంటే తెలివైనడు వాడికి గోల్డ్ మెడల్ రావాలా? నేను నా కొడుకుకి గోల్డ్ మెడల్ రావాలి అనుకుంటే తప్పది. కానీ తల్లిని కదా నేను, నాకు గోల్డ్ మెడల్ నా కొడుకే రావాలని కోరుకోవడంలో తప్పలేదు అంటే తప్పది. ఎందుకంటే మీకు నిజంగా ఇద్దరి గురించి తెలిసినప్పుడు, మీ కొడుకు గురించి మీ పక్కింటి అబ్బాయి గురించి తెలిసినప్పుడు, ఎవరు వారిలో డిజర్వింగో వాళ్ళకి రావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీ కొడుకుకే రావాలి అని కోరుకోవడంలో తప్పు ఉంది. కానీ మీ కొడుకు ఆనందంగా ఉండాలి, మీ కొడుకు సంతోషంగా ఉండాలి, మీ కొడుకుకి ఉద్యోగం వచ్చేయాలి, మీ కొడుకుకి బుద్ధిమంతుడు అవ్వాలి, ఇవి కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీ కొడుకు కంటే కూడా గొప్పవాళ్ళు అభివృద్ధిలోకి రాకూడదు అని కోరుకోవడం తప్పు. అది నేను చెప్పేది. సరే, అప్పుడు స్వార్థం అనేది మీరు చెప్పే ఉదాహరణకి స్వార్థం పనికి వస్తుంది. కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కోరుకోవడం ప్రతి తల్లిదండ్రులు చేయాల్సిన పని. మీరు 12-15 చదువుతూ దేవుడా నాకే ఫలితం రాకపోయినా సరే నా పిల్లలకి ఇవ్వండి, ప్రతిరోజు పిల్లలకి చెప్పండి, ముందు కొట్టండి పిల్లల్ని, ముందు కొట్టి వాళ్ళకి కర్రతో కొట్టి నేర్పించండి, 12-15 అధ్యాయాలు నేర్పించి నేర్చుకో, ఇది నేర్చుకో, అప్పుడు మీకు మీరు కొట్టిన ఫలితాలు చెప్పాలి వాళ్ళకి. విత్ మీనింగ్ తో చెప్తే ఇంకా బాగా కొట్టమంటే కొట్టమంటే కొట్టకండి, నేను కొట్టినప్పుడు కోపంతో కొట్టకండి అని చెప్తున్నాను. నేను అది నేను అనేది నేను అనేది కొట్టడం అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా కర్ర తీసుకొని కొట్టమని కాదు. కోపం మీకు రాకూడదు. బేసికల్ గా ఏ పని చేసినా మీ పిల్లల మీద కోపం రాకూడదు, బయట ప్రపంచం మీద కూడా కోపం రాకూడదు. అది క్రమ పద్ధతిలో తగ్గించుకోండి. అంతే, గట్టిగా చెప్పండి పిల్లలకు, గట్టిగా చెప్పండి. వాళ్ళు గనక మన రూట్ లో ఉంటే జరిగితే సాధ్యమయ్యే పనులు కదా సార్. అది మన రూట్ లో ఉంటే కాబట్టి దేవుణ్ణి మన పిల్లలు క్రిటిసైజ్ చేశారు అనుకోండి, చేస్తే వాళ్ళని ఏమన్నా సరే అయితే దేశ సేవ చేయి. అది కూడా దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఒకవేళ కనుక ఇది చేయలేకపోతే నా కోసం చేసే పనులు చేయి, సోషల్ వర్క్ చేయి. ఇవన్నీ కూడా ఇంతకుముందు కర్మయోగంలో మనం తెలుసుకున్నాం. యాక్చువల్ గా మనకు అప్పట్లో వచ్చాయి ఇవన్నీ కూడా, మనుష్య యజ్ఞం అని అవని. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్మరో సరే నమ్మకు, దేవుణ్ణి నమ్మమనే చెప్పట్లేదు కదా దేవుడు. దేవుడు ఏమంటాడు, దేశభక్తితోటి వెళ్ళి ముందుకెళ్ళి అంటున్నాడు. కాబట్టి దేశభక్తి అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ గొప్ప మార్గంలోకి వెళ్ళచ్చు, దేశభక్తి మార్గంలోకి వెళ్ళమనండి. కానీ పిల్లలు అటు దేశభక్తి చేయక ఇటు దైవభక్తి లేక చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు క్రిటిసైజ్ చేస్తారు, నీ దేవుడు ఏం చేశాడు నాకు, నీ దేవుడు ఇది చేశాడు, అన్న ఇన్ని పూజలు చేస్తున్నావు నాకేమొచ్చింది, ఇవి మాట్లాడుతుంటారు, ఈ పిచ్చి మాటలు. సరే అప్పుడు మనం అనాలి, సరే మాకేం, మేం చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు, నువ్వు దేవుడు కోసం ఏం చేసావు, దేశం కోసం ఏం చేసావు, దేశం కోసం ఏం చేసావు, అది అది ఇంపార్టెంట్. దేశం కోసం చెయ్యని వాడికి అర్హత లేదు, దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు. కృష్ణ సార్, అదే సార్, నా అంటే ఈ కర్మ ద్వారా చేసే పనులన్నీ కూడా ఇప్పుడు మన నిత్య జీవితంలో మామూలుగా అయితే దేవుడి కోసం చేసేది మీరు అందరికి ఒక పూజ ఏదో ఒకటే అయి ఉండొచ్చు, మీరు అనే నోవులు అవి స్వార్థంతోనే చేసి ఉండొచ్చు. కాకపోతే నేననేది ఏంటంటే ఇప్పుడు అలా చేసే అవకాశాలు, ఇప్పుడు మాకుండే అవకాశాల్లో ఏది నిష్కామ కర్మ కింద మనం తీసుకోవాలి, కొన్ని ఉదాహరణలు అంటే ఈ కర్మ మీరు చేయడం చేస్తే ఇది నిష్కామ కర్మలోకి వస్తుంది అంటే ఏవి చూసినా కూడా కొన్ని అహంకారంతో అవ్వచ్చు, కొన్ని స్వార్థంతో అవ్వచ్చు, అవే కర్మలు జరుగుతున్నాయి తప్ప మనం మీరు చెప్పిన జ్ఞానంతో కనుక మనం బుర్రం పెట్టి ఆలోచిస్తే రోజు మేము చేసే కార్యక్రమాలు కాసేపు ఏదో మీ మాటలు వినడం వల్ల వచ్చే పుణ్యం ఏమైనా ఉంటే ఉండాలి తప్ప మామూలుగా జరిగే మన నిత్య జీవితంలో చేసే పనుల్లో నిష్కామ కర్మ ఎక్కడ కనబడుతుంది? ఆడవాళ్ళు చేయగలిగేవి, నేను అనేది ఒక హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు లేకపోతే బయట వర్క్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళు చేయగలిగేవి ఏమి ఉంటున్నాయి? ఇప్పుడు ఉదాహరణ మీరు చెప్పేది ఫలితంలో కూడా మనం ఏంటంటే పరీక్ష, పిల్లలు పరీక్ష రాస్తే దాని యొక్క ఫలితాన్ని వదిలే, వాడు ఏమొచ్చింది అనేది వదిలేయడం అనేది నాకు తెలిసి చిన్న విషయం.
ఏంటంటే అది అందరం మనం చెప్పగలం. వాళ్ళ వాళ్ళు ఒకళ్ళు ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు ఆలోచించని వాళ్ళు ఉండొచ్చు, అది కూడా వాళ్ళ ఆలోచన బట్టే ఉంటుంది. కానీ మన నిత్య జీవితంలో రోజు చేసే పనుల్లో ఒక బిజినెస్ అయితేనో, అదే ఒక వంటతో సహా నేను అనేది, అవన్నీ కూడా మా పనులు మేమే చేస్తున్నాం కదా. ఇందులో నిష్కామకర్మ అనేది లైఫ్ జీవితంలోకి ఏవి కనబడుతున్నాయి, వేటిని మనం లెక్కగా తీసుకోవాలి. సార్ ఇంకొకళ్ళ గురించి చేసేది అది నిష్కామ కర్మ కింద చేసుకోవచ్చు కదా సార్, అనుకోవచ్చు కదా. అంటే మనం ఇంకొకరు బాగుపడడానికి చేసేది, సో దట్ ఇస్ నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ప్రతి ఒక్కరి మంచి కోరుకునేది, ప్రతి ఒక్కరి జీవితము బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కటి నిష్కామ కర్మనే. తర్వాత మనం చేసేటటువంటి పనులలో కార్లు బంగ్లాలు ఇవన్నీ పెట్టుకోకపోతే నిష్కామ కర్మనే. తర్వాత మన పిల్లలు బాగుండాలి, వేరే వాళ్ళ పిల్లలు బాగోకూడదు అనుకుంటే అది నిష్కామ కర్మే. కర్మ చేస్తూ అప్పుడు ఏం చేయాలి మనము, మెల్లమెల్లగా ధ్యానంలోకి వెళ్తూ అందరి లోపల దేవుణ్ణి చూడగలిగే స్థాయికి రావాలి. ఎట్లా వస్తుంది దేవుడి గురించి చూడగలిగే స్థాయి? ఇలాంటివన్నీ ప్రవచనాలు వింటూ ఉంటే అరే నిజమే కదా, అన్ని దేవుడివే, ప్రతీదీ దేవుడే. ఇలా ఆలోచిస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా జ్ఞానయోగంలోకి తెలియకుండానే ఒక రోజు జంప్ అవుతాం. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏ విధంగానైతే మొదట్లో కష్టపడి సైకిల్ వస్తుందో ఒక రోజు, అదే విధంగా మనకు అన్ని దేవుడివి అనే ఆలోచన గట్టిగా నిలబడితే మనకు అప్పుడు ఆటోమేటిక్ గా మనం దేవుడిలోకి వెళ్ళిపోతాం అనమాట. ఒకరోజు ఏదో ఒక రోజు అది ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది, అట్లా చిటికే లోపల అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వంట ఇవన్నీ మన బాధ్యతలు, అవి తప్పదు, అవి చేయాలి. అదే విధంగా మగవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆడవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్ లో సరిగ్గా చేయడం అది వాళ్ళ బాధ్యత, చెయ్యాలి. సమాజం పైన వాళ్ళ బాధ్యత ఉంది, చెయ్యాలి. అమ్మా నాన్న పైన వాళ్ళ బాధ్యత ఉంది, చెయ్యాలి. ఇవి చెయ్యని వాళ్ళ సంగతి ఇంకా ఘోరంగా ఉంటుందని అర్థం చేసుకోండి. చేసి ఏం పర్వాలేదు, కొంతవరకు బెటర్. వాళ్ళు చేసి దేవుణ్ణి పూజించకపోయినా బాధ్యతను కూడా నిష్కామ కర్మగా తీసుకోవచ్చు అంటారా? మంచిగా చేస్తే బాధ్యత ఖచ్చితంగా నిష్కామ కర్మనే, ఎందుకంటే బాధ్యత ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అది చెయ్యని అంటున్నందుకే అసలు భగవద్గీత వచ్చింది, బాధ్యతను చెయ్యనందుకు. బాధ్యతని చెయ్యకపోతే అన్నిటికంటే తప్పది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను సన్యాసం కావాలనుకుంటాను, కానీ పిల్లల బాధ్యత తీరందే నేను సన్యాసం అయితే ఎట్లాగా? కాబట్టి బాధ్యత తీరకుండా గృహస్థులు వెళ్ళకూడదు. అలా అని చెప్పి నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా మనవరాలిని చూసుకోవాలి అంటే నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా ఉండటం అన్నంట సార్? ఫలితం ఆశించకుండా ఉండడం కాదు, కోరికలతో చెయ్యని కర్మని నిష్కామ కర్మ అంటారు. కోరిక అంటే ఏంటి? కామము లేని కర్మని నిష్కామ కర్మ అంటారు. కామం అంటే ఏంటి? నాకు ఒక బంగ్లా కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక వస్తువులు కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి, మన ఈ చొక్కాలు కావాలి, తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి, ఇవన్నీ కూడా ఏవైతే మనం కోరుకుంటామో ఇవి కామంతో చేసే కోరికలు, అవి వదిలేయాలి. ఫలితం అనేది వేరు. ఫలితం అంటే ఏంటి? మనం పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని ఫలితం అంటారు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి, ఒకటి కోరిక, రెండోది ఏంటంటే ఫలితం. కోరిక వదిలేయాలి, ఫలితం వదిలేయాలి, పని మాత్రం చేయాలి, బాధ్యత మాత్రం చేయాలి. కోరిక వదిలేయాలి. కోరిక అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా కార్లు బంగ్లాలు వస్తువులు భోగభాగ్యాలు ఇవన్నిటికీ మెల్లమెల్లగా దూరంగా ఉండాలి. అంటే పాతికేళ్లవాడు దూరంగా ఉండాలా? ఉండకూడదు. పాతికేళ్లవాడు అర్ధకామములను సాధించాలి. అర్ధము అంటే డబ్బు, కామము అంటే బంగ్లాలు ఇల్లు కొనుక్కోవడం. కాబట్టి గృహస్థు 50 ఏళ్ల వరకు అవి చేయడంలో తప్పులేదు, కానీ 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ప్రాపర్టీస్ కొనుక్కోవడము, ఇంకా ఇవి కొనుక్కోవడము, ఇంకా అవి కొనుక్కోవడము, ఇంకా రకరకాల వస్తువులు కొనుక్కోవడము, ఇంకా గొప్పలు చూపించుకోవడము, ఇవన్నీ మానేయాలి. దీని కామ్య కర్మలు మానేయడము నిష్కామ కర్మ అంటారు. అదే సార్, అదే అంటే నాకు ఏంటంటే నిష్కామ కర్మ అనేది ఒక మీనింగ్ తెలుసున్న దాన్ని ఏమి చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏవో క్లాసులు చెప్తున్నాం, అది ఒక్కటే నాకు కనబడుతుంది. నాకు మామూలుగా నాకు తెలిసి భగవద్గీత ఏదో నేర్పేది నాకు తెలుసున్నది. కాకపోతే వేరే అన్ని కూడా ఇందులోకి రావా, నేను ఏమి చేయలేకపోతున్నానా అనే ఆలోచన వేళ మీరు పెద్ద డౌట్ క్లియర్ చేశారు సార్. నేను బాధ్యతగా ఉన్న బాధ్యతగా చేసేది కూడా నిష్కామ కర్మ అని నేను ఇప్పుడు దాకా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అవి కోరికలే కదా, మన కోసం మనం చేసే స్వార్థంలోకి వస్తుందా అని నేను అది ఆ డౌట్ వచ్చింది. కాదు, అది బాధ్యత తప్పక చేయిస్తారు, తప్పక. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి బాధ్యతలు 5 నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని ఉంటాయి అన్నమాట. అవి కంపల్సరిగా చేయాలా, వదలకూడదు. అవి నిత్య కర్మలు అంటే డైలీ చేసుకునే కర్మలు,
నైమిత్తిక కర్మలు అంటే పితృకార్యాలు, పుష్కరాలలో ఇవి చేయడాలు, పండగలకు చేయడాలు, ఇవన్నిటి నైమిత్తిక. నిమిత్తం కోసం అంటే ఒక ఒక పర్పస్ కోసం చేసే వాటిని నైమిత్తిక కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు తప్పక చేయాలి. కామ్య కర్మలు వదిలేయాలి, చెడ్డ కర్మలు వదిలేయాలి, మంచి కర్మలను మాత్రమే చేస్తూ ఉండాలి. ఇది కర్మయోగం, చేస్తూ ఫలితాలను క్రమపద్ధతిలో వదిలేయాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకొక చిన్నదండి, ఇప్పుడు సాకార అదేంటి, దేవుణ్ణి పూజించడం లేదు, నిరాకార మనం అనుకునే జ్ఞానంగా ఉండేది అనుకుంటే, ఇప్పుడు ఈ రెండిటిలో ఫస్ట్ది మన ఆకారాన్ని చూస్తారు మనుషులకి, మనం అది ఆపాదిస్తే కనుక లక్షణాలు ఆకారం అనుకోవచ్చు అంటారా? మనుషులకి మనుషులకు వచ్చేదాన్ని రూపం అంటారు, ఎదురుగా ఒక వ్యక్తిని చూసినప్పుడు వచ్చేది రూపం. మనుషులు మనుషుల్ని మనం ఇప్పుడు ఎవరైనా అన్నాం అనుకోండి, ఒక ఒక వరకు వయసు ఇచ్చాయో ఏదో వాళ్ళ రూపాన్ని చూస్తాం, తర్వాత వాళ్ళ లక్షణాలు కనుక తెలిస్తే లక్షణాలతోనే వాళ్ళని ఇది చేస్తాం కదా, దానిలాగే అది స్వరూపం. అది స్వరూపం. అదే విధంగా దేవుణ్ణి కూడా ముందుగా రూపం చూస్తాం, ఉత్త రూపం చూసి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అతన్ని చూశాను, హౌ కెన్ ఐ జడ్జ్ హిమ్, నేను అతన్ని జడ్జ్ చేయలేను. ఊరికే కూర్చుంటారు, బాగున్నాడు బాలేడు ఇంతవరకు మాత్రమే తెలుస్తుంది. దేవుడి రూపంతో చేసే పూజలన్నీ కూడా అక్కడతో ఆగిపోతాయి. కానీ దేవుడి యొక్క స్వరూపాన్ని అంటే అవతల యొక్క మంచితనాన్ని చూసారు మీరు, అవతల వాడు ఎలా ఉన్నా అతని మంచితనాన్ని, అతని లోపల మృదుత్వాన్ని, అతని లోపల దేశ సేవని, అతని లోపల ఇవన్నీ చూస్తారు. ఇవి ప్రాపర్టీస్, ఒక వ్యక్తిని డిఫైన్ చేసేవి అతని యొక్క లక్షణాలు, అతని రూపం కాదు. అదే విధంగా భగవంతుడు రూపం కంటే కూడా స్వరూపం గొప్పది ఖచ్చితంగా. స్వరూపాన్ని మనం అలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా, ఉదాహరణగా. ఖచ్చితంగా కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. స్వరూపం అనేది కనిపించదు, అనుభవంతో తెలుసుకునేది. స్వరూపం అనేది అనుభవంతో తెలుసుకునేది. స్వరూపం అనేది అనుభవంతో తెలుసుకునేది. రూపం అనేది కేవలం ఇంద్రియాలతో తెలుసుకునేది. ఒక్క విషయం మీరు గుర్తించండి, అందరికి కూడా అర్థం కాని వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి, రూపంతో చేసేది మనకు కళ్ళతో చూస్తే తెలిసేది రూపం. కానీ స్వరూపం అంటే భగవంతుడి యొక్క లక్షణాలు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, నిరాకారుడు, నిర్లేప, నిర్మయ, ఇవన్నీ ఏవైతే నిరూపప్లవ, ఇవన్నీ మనం ఏవైతే తెలుసుకున్నామో అవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు, ప్రాపర్టీస్ ఆఫ్ గాడ్. అవి తెలుసుకున్నాక మనం ఎక్కువ ఇష్టపడతాం. ఒక వ్యక్తిని మనం ఎందుకు ఇష్టపడతాం? రూపం చూసి ఇష్టపడతామా? కాదు, స్వరూపం చూసి ఇష్టపడతాం. అతని యొక్క లక్షణాలు ఎంతో కాలం కూడా ఉండదు కదండి, రూపాన్ని చూసి ఇష్టపడింది ఎంతో కాలం ఉండదు, అదే లక్షణాలను చూసి స్వరూపాన్ని చూసి ఇష్టపడింది, మనకి అది జీవితాంతం ఉండడానికి అవకాశం ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకోసమే మనకి ఏమన్నారంటే ముందు రూపంతో పూజిస్తూ అట్రిబ్యూట్స్ చూసి మనం ఒక నిర్ణయానికి వస్తాం, లేదంటే ఒక కరెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ 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 కరెక్ట్. చాలా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. జై కృష్ణ. నమస్తే సార్. నమస్తే మేడం. అన్నపూర్ణ గారు చెప్పండి. ఇప్పుడు 60 ఇయర్స్ అబోవ్ అయిపోయాం మేము, వర్క్ చేసి రిటైర్ అయిపోయాము. అప్పుడంతా బిజీగా ఉండి పరుగులు ఉరుకుల జీవితం అయిపోయింది. అది మా బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ అయిపోయింది, అత్తగారు మామగారు ఇట్లా అయింది, ఆ సేవ అయిపోయింది మాకు. భగవంతుడు దండం పెట్టుకోవడం, పరిగెత్తి ఉండడం ఆఫీసులు గల అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఈ దారిలోకి వచ్చాను. నేను మాకు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉండే మేడం ఉండేది, ఆవిడ అనేది మంచి యోగా అది వచ్చి ఆవిడకి చాలా మంచి, ఆవిడ కల్పన మేడం అని. నేను కమర్షియల్ ఎక్స్ పనిచేశాను. ఆవిడ ఆ మేడం చెప్పే తామరాకుల మీద నీటి పుట్టు మీద ఉండాలండి, ఇంత బాధ్యతలు పెట్టుకుంటున్నారు, బయటవి ఇంట్లోవి అన్ని మీరే చేసుకుంటున్నారు, తగ్గించుకోండి అని. నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ అది గుర్తించి తగ్గించుకుని ఈ దారిలోకి వచ్చాను, ఆధ్యాత్మిక దారిలోకి. ఇప్పుడు నాకు నా కోసం ఏది అప్పుడు కొనుక్కోలేదనుకోండి, అప్పుడు బాధ్యతలు, ఇప్పుడు కూడా నా కోసం నేను ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని అనుకోకుండా, మేము ఒక సేవా సమాజం పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళి వాళ్ళకి పళ్ళు అవి ఇవ్వటం, అనాథాశ్రమాలకు వెళ్ళి పళ్ళు అవి ఇవ్వటం, వాళ్ళకి పాలకారులు ఇవ్వడం, అలా వాళ్ళకి బెడ్ షీట్స్ ఇవ్వటం, అలా చేస్తూ ఇప్పుడు కూడా మొన్న ఎవరు ఇంకొక సంఘం ఉంది బ్రాహ్మణ్యం అనే సంఘం, దాని ద్వారా ఈ ఎండాకాలం గొడుగులు ఒక గొడుగుకి నేను అలా కంట్రిబ్యూట్ చేయటం. మొన్న తల్లి పోయిందట సంస్కారం చేయడానికి, అతను డబ్బులు లేవు పాపం, అలా నాకు నేనేదో అంత కొంత సార్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. నేను ఇందులోనే వెతుక్కుంటున్నాను సార్ మంచిని, ఇందులో నాకు ఏమీ స్వార్థం లేకుండా నేను ఇందులో చాలా తృప్తి,
పొందుతున్నాను, ఆనందాన్ని పొందుతున్నాను. ఇలాంటివి ఇప్పుడు ఇంటి దగ్గర మజ్జిగ పోస్తారు, రోజు ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేస్తాం ఒక 800 రూపాయలు, ఓ రోజు నేను కంట్రిబ్యూట్ చేస్తాను. ఈ ఎండల్లో మజ్జిగ ఆటో వాళ్ళు వాళ్ళందరూ తాగిపోతారు, అది నాకు చాలా తృప్తినిస్తోంది. ఈ ఇటువంటి సేవ భగవంతుడి సేవ లాగే అనిపిస్తోంది నాకు ఇది. అది ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి ప్రవచనాలు వేయటం, ఈ భగవద్గీత నేర్చుకోవటం, సౌందర్య లహరి నేర్చుకోవటం, ఇవన్నీ నాకు చాలా తృప్తిగా ఉన్నాయి సార్. ఆనందంగా ఉంది నా జీవితం. పూజ సమాజానికి చేసే ప్రతిది కూడా పూజకితో సమానము, ఎందుకంటే లోక లోకహితం కోసమే చెయ్యండి. లోక సంగ్రహం, శ్రీకృష్ణ భగవానుడు ఒక పదం వాడాడు, లోక సంగ్రహమునకై చెయ్యి అని చెప్పి. అదే చేస్తున్న లోక సంగ్రహం, లోక సంగ్రహం కోసం చేసేటప్పుడు మాధవ సేవ అంటారు కదా సార్, మానవ సేవ మాధవ సేవ. అప్పుడు కొంచెం విచారపడేదాన్ని, నాకు పూజ చేసుకునే టైం లేదని పువ్వులు పెట్టేదాన్ని, కొబ్బరికాయ పెట్టేదాన్ని, కొబ్బరికాయ కొట్టాన్ని, రాయి పెట్టేదాన్ని మా హస్బెండ్ కి, అన్ని అమర్చేదాన్ని. నా తను నేను చేసుకునే టైం నాకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాకు అయ్యో అవన్నీ చేసింది కూడా నేనే కదా, చేసి పెట్టాక సహాయం, అది కూడా ఒక రకమైన ఇదే. ఇప్పుడు ఇలా చేసుకోగలుగుతున్నాను అని ఒక తృప్తిగా ఉంది నాకు. ఈ జీవితం ఇలా ఇలా వెళ్ళిపోతే చాలు అంతే. నారాయణ నేర్చుకోవటం, ఈ సౌందర్య లహరి నేర్చుకోవటం, ఇవన్నీ ఆనందం కలగజేసిన భగవద్గీత నేర్చుకోవడం, అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ వేరే ఆలోచన ఉండదు సార్. ఇవన్నీ ట్యూటరీలో కూర్చుంటే దీని మీదే ఉంటుంది మనం. అయ్యో మనకి ఏంటి, పెద్దవాళ్ళు అయ్యో, పిల్లలు దూరంగా, ఇవేమి ఆలోచనలు రావట్లేదు మనకి. అది కరెక్ట్, ఇదే మెడిసిన్ లాగా అనిపిస్తుంది నాకు, బెస్ట్ మెడిసిన్ లాగా అనిపిస్తుంది. మెడిటేషన్ క్లాసెస్ కూడా కొంచెం స్టార్ట్ చేయదా సార్, వీక్లీ ట్వైస్ అలాగా? చేద్దాం, తప్పకుండా చేద్దాం, తప్పకుండా స్టార్ట్ చేసుకుందాం. చేయండి సార్. అందులో నేను నిన్న మిస్ అయిన క్లాస్ ఉంది కదా లలిత సహస్రనామము, అది రేపు రాత్రికి తప్పకుండా 9 చేసుకుందాము. ఆ సమయంలో ఒక అరగంట సేపు మనము మెడిటేషన్ కూడా పెట్టుకుందాం క్లాసు. ఇందాకే సంగీతం మేడం ఒక మెసేజ్ పెట్టారు. సౌందర్య లహరి ప్రారంభించడం లేదండి, మేము వేదవ్యాసుడు చెప్పినవే మెయిన్ మనం చూసుకుంటున్నాం ఎక్కువగా. ఆ శంకరాచార్య చెప్పిన వాటిలో భజగోవిందము, తర్వాత ఈయన చెప్పినది ఏదైతే ఉందో మన రమణ మహర్షి చెప్పిన ఉపదేశ సారము తొందరలో ప్రారంభించుకుంటాము. తర్వాత మనం ఆగస్టు నుంచి ఆగస్టులో ఋగ్వేదం ప్రారంభం అవుతుంది. సంపూర్ణ మహాభారతం కూడా ఆగస్టు నుంచి మనం ప్రారంభించుకుంటాం. అప్పటి వరకు మనం కొత్త కార్యక్రమాలు రెండే. ఇప్పుడు ప్రస్తుతానికైతే లలిత సహస్రనామం మాత్రమే నేర్పిద్దామని అందరికీ కూడా మొత్తం, ఎందుకంటే లలిత సహస్రనామము ప్రపంచంలో ఉన్న అన్ని సహస్రనామములలోకి రహస్యమైనది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ నడిచి ఒక 2 బ్యాచ్లు అయిపోయాయి లలిత సహస్రనామము. అయితే వివరణ ఇంకా కంప్లీట్ కాలేదు. తర్వాత ఇప్పుడు ఖడ్గమాల కూడా కొనసాగుతుంది ప్రతి శుక్రవారము, అది త్వరలో అయిపోయాక మళ్ళీ లలిత సహస్రనామమే ప్రారంభిస్తాము. సౌందర్య లహరి ప్రస్తుతానికి ప్లాన్ లో లేదు. లలిత సహస్రనామం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? లలిత ఇప్పుడు ఖడ్గమాల నడుస్తోంది, ఖడ్గమాల 4వ ఆవరణ దాకా వచ్చారు, ఇంకొక 5 ఆవరణాలు. ఎవ్రీ ఫ్రైడే ఖడ్గమాల మంగళవారము గురువారంలో నడుస్తున్నాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇదే గ్రూప్ లో మన సంగీత మేడం మెసేజ్ కూడా పెట్టారు. సంగీత మేడం ఉన్నారు కదా, సంగీత మేడం మెసేజ్ పెట్టారు. నేను, సంగీత మేడము, రాగిణి గారు మేమంతా కూడా గీత పరివార్ లో ట్రైనర్స్ గా చేసామన్నమాట. సో అది అట్లా అనమాట. ఆ గ్రూప్ లో మమ్మల్ని కూడా, మెడిటేషన్ గ్రూప్ అలాంటి వాటిల్లో మమ్మల్ని కూడా చేర్చండి సార్, లింక్ పంపిస్తే నేను కూడా జాయిన్ అవుతాను. షూర్ షూర్ షూర్, ఇదే గ్రూప్ లో కూడా అన్ని లింకులు పెడతాము తప్పకుండా మీకు. పెట్టండి సార్, మేము జాయిన్ అవుతాం సార్. ఖడ్గమాల ఇవన్నీ మేము జాయిన్ అవుతాం, ఇష్టం కూడా ఖడ్గమాల. జై శ్రీకృష్ణ. తప్పకుండా సార్. జై శ్రీకృష్ణ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు మనము ఒక పని చేస్తాము, ఎవ్రీ టైమ్ మనం 100% ఇయ్యలేము, సో దానికి మనం రిగ్రెట్ అవుతాం. సో మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి? 100% ఇవ్వాలనే పెట్టుకోవాలి అంటే, ఎందుకంటే మనకు చాతనైనంత ఎఫర్ట్ పెట్టడం అనేది కంపల్సరీ, అది దేవుడు చెప్పినటువంటిది. అయితే ఇక్కడే మనకు అభ్యాసం అనేది, దేవుడు మొదటి నుంచి కూడా భగవంతుడు చెప్తున్నటువంటివి 2 లక్షణాలు, అభ్యాసం ఒకటి, వైరాగ్యం ఒకటి. మనం ఇవాళ చేస్తున్న పని రేపు ఇంకా బెటర్ గా చేయాలి.
రేపు చేసిన తర్వాత ఎల్లుండి, ఉదాహరణకు నేను వంగి కాళ్ళు ముట్టుకోలేను అనుకోండి నా కాళ్ళని, అప్పుడు నేనేం చేస్తాను, అలవాటు చేసుకుంటూ 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 నడుము ఉంచితే కాళ్ళు అందుకుంటాయి. అదే విధంగా మనము ఎఫర్ట్ ఎప్పుడు కూడా 100% పెట్టాలి, రిజల్ట్ 100% రాకపోవచ్చు, కానీ ఎఫర్ట్ మటుకు తగ్గకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే బద్ధకంతో కానీ, అలసత్వంతో కానీ, అజ్ఞానంతో కానీ, మూర్ఖత్వంతో కానీ మనం ఎఫర్ట్ ఇవ్వకపోతే మన తప్పది, కానీ ఎఫర్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ మళ్ళీ గ్యారెంటీ లేదు. 100% ఎఫర్ట్ పెట్టాను నా రిజల్ట్ 100% వస్తుంది అంటే మళ్ళీ గ్యారెంటీ లేదు. అదే మనకు మెచ్యూరిటీ రావాలి, నా ఎఫర్ట్ కరెక్ట్గా ఉండాలి, రిజల్ట్ ఏమొచ్చినా సరే అనేటటువంటి భావననే భగవద్గీత. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికి కూడా రిజల్ట్ సరిగ్గా రాదు. ఒక ఆమె పరిగెత్తుకుంటూ మీకు ఇది మిల్కా సింగ్ ది మీకు తెలిసి ఉంటుంది, ఆయన చాలా నేరోగా మిస్ అవుతాడు. ఎలా అంటే ఒక్క సెకండ్ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసేసరికి తనను ఎవరో దాటిపోతారు అనమాట. అదేవిధంగా పిటి ఉషాకు సెకండ్ లోపల 100వ వంతులోనో 100వ వంతులోనో 4వ స్థానంలో వచ్చింది అనమాట. 3వ మెడల్ రాకుండా పోయింది అనమాట ఆమెకి. సో ఒలింపిక్స్ లో ఈ విధంగా ఏమవుతుందంటే జీవితంలో మనము 100% ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్ రాకపోవచ్చు, ఒక్కొక్కసారి 100% ఎఫర్ట్ మనం పెట్టకపోవచ్చు, కానీ భగవంతుడు చెప్పేదల్లా కూడా 100% పెట్టమని అంటున్నాడు. అలాంటప్పుడు మైండ్ సెట్ ఏంటంటే ఏం లేదు, మైండ్ సెట్ 100% చెయ్యాలి, నేను ఈసారి చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అయినా 100% చెయ్యాలి అనేటటువంటి భావన ఖచ్చితం. ఎఫర్ట్ 100% షుడ్ బి మ్యాండేటరీ. ఇప్పుడు నేను అందుకే కదా చెప్పేది, ఇప్పుడు మీరు చూడండి మనం భగవద్గీత క్లాసుల్లో వీటిల్లో వాటిల్లో ఎందుకు మనం ఎక్కువ మందిని మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ జాయిన్ అవ్వమంటే ఎందుకు జాయిన్ అవ్వలేదంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రయారిటీలో రాలేదు. ప్రయారిటీ వస్తే ప్రతి ఒక్కరూ కూడా 100% ఎఫర్ట్ పెడతారు. ఇట్ హ్యాస్ టు బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీ, యూ విల్ పుట్ ఇన్ 200% ఎఫర్ట్. అది ప్రయారిటీ, మెయిన్ ప్రయారిటీ. ఇది నాకు ఇంపార్టెంట్ అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఇవాళ నేను ఇక్కడ 6 గంటలకల్లా ఇంటికి రావాలి, నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో నాకు తెలుసు, ఎంత ఎఫర్ట్ పెట్టి ఫైనల్లీ 6 కల్లా వచ్చేసి 6-7 లోపల క్విక్గా నేను చేసుకోగలిగే పూజ చేసుకుని వెంటనే కూర్చుండిపోయాను అనమాట. అంటే ఏం చెప్తున్నాను, మన వైపు నుంచి 100% ఎఫర్ట్ పెట్టాలి. 6 గంటలకి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ 6:05 కో 6:10 కో స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఎఫర్ట్ నాది ఎంత పెట్టానంటే దొరికిన ప్రతి చోట నేను ఫాస్ట్గా బయలుదేరిపోవడము, ఏది దొరికితే అది ఆ మీడియంలో పరిగెత్తుకుంటూ వచ్చేసేయడము చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ 1-2 నిమిషాలలో తయారైపోయి కూర్చున్నాను అనమాట. సో మన వైపు నుంచి ఎఫర్ట్ మనం పెట్టడం అనేది ఎప్పుడూ కూడా ఎంత కష్టమైనా సరే ఎఫర్ట్ మాత్రం మానకూడదు. జై శ్రీకృష్ణ. అది మా చిన్నప్పుడు నేను 6-7 ఇయర్స్ ఉన్నప్పుడే విద్యా ప్రకాశానందగిరి స్వాములు, కాళహస్తి స్వాములు వారు అనేవారు ఆయన. ఆయన కాకినాడ వచ్చి అప్పట్లోనే భగవద్గీత 12-15 అధ్యాయాలు మాకు నేర్పి దాంట్లో కాంపిటీషన్ పెట్టి అందులో నెగ్గిన వాళ్ళకి చిన్న చిన్న భగవద్గీతలు ఇచ్చారు సార్. నేను ఆ రకంగా చంద్రశేఖర్ సరస్వతి స్వామి భగవద్గీత ఇప్పుడు నాకు గుర్తు 12-15 అధ్యాయాలు ఇప్పుడు అది ఆ ప్రొనౌన్సియేషన్ అది మార్చుకోవాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ఇప్పటికు అవకాశం రాని వాళ్ళు అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, ఎవరైనా అడగని వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ తోటి తీసుకుందాం. గురువు గారు అంటే ఇప్పుడు మనలో భగవంతుడు ఉన్నాడు, ఎదుటి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు, సర్వం భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మనం అలా చెప్పుకున్నప్పుడు మనలో ఆ మాట చెప్పుకున్నప్పుడు అప్పటికప్పుడు అలా అంటే నేను ఒకళ్ళని ఉద్దేశించి అనట్లేదు గురువు గారు, ఆ టైంలో అనుకుంటాము మామూలుగా ఉండిపోతాం. కానీ ఏదన్నా నిత్యం జరిగే సమస్యలు కానీ నిత్యం జరిగే ఉండే వాటిలో కానీ అప్పుడు ఎందుకు గ్రహించలేకపోతారు, నాలో ఉంది కృష్ణుడే మీలో ఉంది కృష్ణుడే, ఆ గ్రహింపు రావట్లేదు. అంటే నిష్కామ కర్మలు గురువు గారు అంటే మరి జ్ఞానమైనా నిష్కామ కర్మ అయినా ఇప్పుడు నాలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, నేను ఒక వ్యక్తి వచ్చినప్పుడు తనతో ఎలా మాట్లాడుతున్నాను, తనతో నా వైఖరి ఎలా ఉంది, నా చూపు నా భావన ఎలా ఉంది, నేను కృష్ణ పరమాత్ముడు మనం పూజ గదిలోనే ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు అంతటా ఉన్నాడు ఆయన, మన ఎదుట ఉన్న వ్యక్తిలో కూడా మనకు ఏదన్నా సహాయం చేయగలిగే దాంట్లో ఉన్నాము, దారి చూపించటమైనా సరే చిన్నదైనా సూక్ష్మంగా అయినా గురువు గారు అది
ఇది పెద్దది, ఇది తప్పు, ఇది చిన్నది, ఇది తప్పు, ఇది చిన్నదే కదా అని కాదు గురుగారు. నా భావన ఏంటంటే అది చిన్నదైనా సూక్ష్మంగా అంతటా శ్రీకృష్ణ పరమాత్ముడే, అంతటా మనం అనుకున్నప్పుడు, మనం నమ్ముతున్నప్పుడు అది ఏది చిన్నదైనా ఆ పరమాత్ముడి దగ్గర తప్పే కదా గురువు గారు. అంటే గుడిలోనూ పూజ గదిలోనూ, పూజ అయిపోగానే డోర్ వేసేయంగానూ, ఆ తలుపులు వేసేయంగానే హాల్లోకి రాగాను అయిపోయాడు, పూజ అక్కడ అయిపోయింది, కృష్ణుడు అక్కడే ఉండిపోయాడు అనే భావన కాకుండా ఆ నిష్కామ కర్మలు అనేది గురువు గారు తెలియకుండానే మనం నేను ఎలా అంటే నాలో ఉన్నాడు భగవంతుడు, ఎదుటి వ్యక్తిలో నా చుట్టూ ఉన్న అంటే నేను ఎక్కడ భగవంతుడు ఎక్కడో ప్రత్యక్షం అవుతాడు నేను అది అనుకోవట్లేదు గురుగారు. అంటే చుట్టూ ఉన్న సమాజం కానీ, చుట్టూ మన నిత్యం ఉండే చూసే మనుషుల్లో కానీ, బంధుత్వాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, అందరిలో ఆ విషయాన్ని గమనిస్తూ ఆ సాధన ద్వారా తెలియకుండానే ఆ నిష్కామ కర్మ అనేది పదం కూడా తెలియకుండానే వెళ్ళిపోతున్నాం గురుగారు. అంటే వెళ్ళిపోతున్నాం గురుగారు అలాగా. అంటే ఇప్పుడు నేను ఒక ఇంతకు ముందు నా పిల్లలు చిన్నపిల్లలు 10th class 9th class అలా ఉన్నారు, ప్రతి నిత్యం రోజుకు 100 సార్లు అనుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అంటే వాడి దగ్గరికి వెళ్ళాలి, బుక్స్ ఇవ్వాలి, అయిపోయింది వచ్చేసాను, ఇక ఆలోచన లేదు గురువు గారు. అంటే భగవంతుడి మీద లేదా అలా అని పూజ చే, ఇప్పుడు నేను పూజ కూడా ఒక 2 వారాలు 3 వారాల నుంచి పూజలు చేయట్లేదు, ఆయన బాధ అనిపించట్లేదు గురువు గారు. నాకు నా ఎదుటి వ్యక్తో నా పక్కన వ్యక్తో ఏదన్నా అడిగినప్పుడు ఆ సాయమే భగవంతుడు అనుకుంటున్నాను గురువు గారు. అంటే ఆలోచన స్థితి కూడా ఆగిపోతుంది, పిల్లలు భవిష్యత్తు పూర్వము వెనకటి ఆలోచనలు ఏమి, మైండ్ అంతా ఖాళీగా ప్రశాంతంగా ఉంది. ఇది నేను నమ్ముతున్నాను గురువు గారు, భగవంతుడు అంటే ఇదే ఇంకా అన్ని నమ్ముతున్నాను. అంటే సేవ, సేవ అన్నిటికంటే గొప్పది, అది మనం ముందు కూడా అనుకున్నదే. భగవంతుడు కూడా ఏమన్నాడంటే లోకహితం కోసము, లోక సంగ్రహం కోసం చేసినటువంటి పనులు గొప్పవి అని చెప్పేసి చెప్పాడు. కొన్ని యజ్ఞాలు ఉన్నాయి, ఆ యజ్ఞాల లోపల అన్నిటికంటే గొప్ప యజ్ఞాలు 3. తర్వాత మనకు వచ్చేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకు సేవ చేయడమే. ఏదైతే మనకు జ్ఞాన యజ్ఞం అని, తర్వాత బ్రహ్మయజ్ఞం అని, స్వాధ్యాయ యజ్ఞం అని 3 గొప్ప యజ్ఞాలు చెప్పాడు. ఆ స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడేది ఖచ్చితంగా కూడా దేశ సేవ. కాబట్టి దేశ సేవ చేయడం గానీ, అందరి లోపల భగవంతుని చూడడం వల్ల గానీ, తెలియకుండానే యూ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు జ్ఞానయోగం. అది మీకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతారు అన్నమాట. మీరు చేసేటటువంటి దేశ సేవ ద్వారా కావచ్చు, అందరి లోపల భగవంతుని చూడటం కావచ్చు. అంతకంటే మనం ఇంకా చాలా 8 శ్లోకాలు మనకు పెండింగే ఉన్నాయి, అవి తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు చేస్తున్నది సరైన మార్గము, అది కొనసాగించండి తప్పకుండా. అది గురువు గారు, ఒకటి ఏంటంటే అంటే ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల కానీ ఏంటి పిల్ల పాతవి ఆలోచించట్లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, పూజలు ఏమి చేయట్లేదు, వైరాగ్యం వెళ్ళిపోయిందా అనుకుంటున్నారు. కానీ గురువు గారు ఒకటి ఏంటంటే చేస్తాం, బాధ్యతగా ఇంట్లో వంట చేస్తాం, పిల్లలకి అన్ని అందిస్తాం. కాకపోతే విపరీతమైన ఆలోచన అంటే ఏదో ఎప్పటిదో పాతదో ఆలోచన లేకుండా ఆనందం ఎలా ఉంటుందంటే గురువు గారు, భగవంతుడితో మనం ఏర్పడినప్పుడు ఒక ఉదాహరణ గురువు గారు, ఎవరు తప్పుగా అనుకోవద్దు, నేను భగవద్గీత చదివాను గోల్డ్ మెడల్ వచ్చింది, నేను అనుకునేదాన్ని నేను చదివాను నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని అనుకునేదాన్ని, హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను టీచింగ్ లో ఉన్నాను, ఒక ఆవిడకి పలకటం అక్షరాలు రాకపోయినా కూడా ఎలాగోలా లాక్కొని రెండమ్మ అని చెప్పి తీసుకొని వచ్చాను గురువు గారు. అయితే ఆవిడ అయిపోయిన తర్వాత, మేడం నేను అసలుకి ఎన్ని క్లాసులకి వెళ్ళినా రావద్దమ్మా, మీకు రావట్లేదు అన్నారు. నేను ఇలా చదవగలుగుతున్నాను మేడం అనేసరికి అసలు ఆనందం గురువు గారు, అంటే ఒక బట్టలు కొనుక్కుంటే కాసేపు ఉంటుంది, లేకపోతే 2-3 సార్లు వేసుకోగానే ఆనందం పోతుంది, అది ఉండదు, శాశ్వతంగా ఉండదు, నాకు అర్థమైపోయింది గురువు గారు. ఆ ఎదుటి వ్యక్తి ఆనందపడేసరికి నాలో అసలు ఎంతో లోపల అందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ పై దానికే వెళ్ళిపోతున్నాము, లోపల ఆనందం ఉంటుంది, అది ప్రతి ఒక్కరు రుచి చూసారంటే. ఇప్పుడు చెరుకు రసం ఉంది, అది నేను తాగాను, తాగితే నాకు అనుభూతి తెలుస్తుంది, మిగతా చెరుకు రసం ఆహా అలా ఉంటుంది ఇలా ఉంటుంది తెలిసే కన్నా ఆనందం అందరూ పొందవచ్చు గురువు గారు. ఆనందం లోపల ఉంది, ఆనందం నేను అనేది లేదు, అంతా భగవంతుడు నడిపించాడు. భగవంతుడినే పట్టుకున్నామంటే ఆనందం ఎలా ఉంటుందంటే, ఏది జరిగినా ఎలా ఉన్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది గురువు గారు. అదైతే మీ భగవద్గీత వినటం ద్వారా నాకు ఇంకా బాగా ఇదవుతుంది గురువు గారు. ఇది ఒక్కటి గురువు గారు, అంటే పూజ ఒకటి నేను చెయ్యట్లేదు అని నాకు ఏమి అనిపించట్లేదు గురుగా. సహజంగా ఉన్నాడు భగవంతుడు, అంటే అక్కడ అంతటా ఉన్నాడు, ఇంకా నాకేం అనిపించట్లేదు. చుట్టే వాళ్ళకేమో చెయ్యట్లేదు, దీపం పెట్టట్లేదు, నేను శ్రీరామనవమి రోజు కూడా నేను ఏమి ప్రత్యేకంగా ఏం చేయలేదు గురువు గారు. అంటే వడపక్క పానకాలు ఇవే ఇస్తున్నావు, ఆయన చెప్పిన కుటుంబం ధర్మ పాలన గురించి, ఆయన ఇలా ఉండండి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో, ఎంత ఏదన్నా కష్టం వచ్చినా కూడా
పోక బోలే బోలే పడిపోకుండా ఎంత ధైర్యంగా ఉన్నాడు స్వామి. అది పట్టుకోకుండా ఎంతసేపు దండలు పూలు పానకాలు ఇవే పెడుతున్నాం, అవి మనమే తింటున్నాం. మళ్ళీ అక్కడ ఆయనకి ఏమి ఇచ్చాం గురుగారు, పత్రం పుష్పం అన్ని ప్రకృతి నుంచి వచ్చినవి, భగవంతుడి నుంచి వచ్చినవి. మన వైపు నుంచి ఏమి ఇవ్వాలి, మన కల్మషం లేని ఇప్పుడు అద్దంలో ఎలా చూసుకుంటే మనం ఎలా కనిపిస్తున్నామో అటువైపు నుంచి అద్దంలో, లోపల మనసులో కూడా అంత భావన ప్రేమ ఏమి ఉండకుండా ఖాళీ లాంటి పుష్పాన్ని ఇవ్వాలని నాకు అనిపించింది గురువు గారు. భగవంతుడికి అదే ఇచ్చేది, పత్రం పుష్పం ఏమి లేదు, కాయలు లేవు, పూలు లేవు, పండ్లు ఏది, ఎంతటి బంగారం వెండి ఏమీ లేదు. అంతటి విలువైన మన లోపలే ఉంది, ఎక్కడెక్కడో వెతుకుతున్నాము, మన లోపలే ఉంది అది. అంటే లోపల ఎలా ఉంటుందమ్మా అంటే ఇవి మాటలు అన్ని ఏంటేంటో అన్ని పెట్టుకోకుండా డస్ట్బిన్ లా లేకుండా హాయిగా అది కొంచెం అనుభూతి అవుతా తెలుస్తుందేమో గురుగారు, చెప్పలేకపోతున్నాను అది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకోసం ఏంటంటే ఈ దేశ సేవ విషయాలు అందరిలో దేవుని చూడడం అనేవి ఎవరికి వారు అనుభవం తప్పకుండా చేసుకుని తీరవలసిందే. అందుకోసమే ఈ మార్గంలోకి అందరినీ కూడా రమ్మనేది. 12వ అధ్యాయంలో మనం ఇంకా సగమే ఉన్నాము, మిగతావి కూడా వింటే అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే 35 లక్షణాలలో మనలో ఎన్నున్నాయి అని చెప్పి ఎవరికి వారే, ఇందాక వేణుగోపాల్ గారు అన్న మాట నేను మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మనకి మనము మార్కులు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అవుట్ సైడర్స్ మనకి ఎవరు మార్కులు వేసే స్థాయిలో లేరు, మనకు మనమే మార్కులు వేసుకొని నేను ఎక్కడున్నాను, -1, 1, 2, 3 ఇవి మనమే వేసుకోవాలి. సో కాబట్టి అదేంటంటే ఆ మార్కులు దేవుడిచ్చినటువంటి లక్షణాలు అన్ని రాసుకొని ఆ 35 లక్షణాలు 35 చోట ఇవి రాసుకొని మనం మార్కులు వేసుకుందాం. బహుశా ఈ వారంలో ఏదో ఒక రోజు లోపల మనము 12వ అధ్యాయం అయిపోతుంది, 2 క్లాసుల్లో 1 రెండు క్లాసుల్లో అయిపోతుంది. ఫస్ట్ టైము మనము 12వ అధ్యాయాన్ని ఒక 4-5 క్లాసుల్లో చెప్పుకోవడం, ఇంతకుముందు చెప్పుకున్న ప్రతిసారి కూడా 1 లేదా 2 రోజులలో మనం 12వ అధ్యాయం చెప్పుకున్నాము. ఈసారి మటుకు 4-5 క్లాసుల్లో చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇది చాలా డీప్ గా వెళ్ళాలి అందరిలోకి అన్న విషయంతో. నేనేమనుకుంటానంటే 12వ అధ్యాయం అయిపోయేసరికి దాదాపుగా అందరూ కూడా ఒక మెచ్యూరిటీ స్థాయికి వస్తారని అయితే గట్టి నమ్మకం ఉంది నాకు. జై శ్రీకృష్ణ. జై గురుదత్త గురుగారు. సార్ జై శ్రీకృష్ణ సార్, అంటే దిస్ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ 12వ అధ్యాయం సార్, చిన్న డౌట్. ఇప్పుడు మనం రోజుకి దేవుణ్ణి వివిధ రూపాల్లో స్మరిస్తూ ఉంటాం, కానీ చాలా మంది దగ్గర ఒకటి విన్నాను సార్, చాలా మంది నోట్లోని పొద్దున్న నారాయణ తత్వంలో మనం ఆయన స్మరించాలి, సాయంత్రం పోతే శివతత్వంలో చెయ్యాలి. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాట్ ఇస్ ద లాజిక్? అవసరం లేదు, ఏమి లాజిక్ లేదు, ఏమీ లేదు. శుభ్రంగా మీరు ఏ మీకు నచ్చిన దేవుణ్ణి ఏ క్షణంలో ఎప్పుడు టైం ఉన్నా ప్రతి క్షణము రోడ్డు మీద ఉన్నా, కార్లలో ఉన్నా, బైక్ మీద ఉన్నా, బస్సులలో ఉన్నా, తర్వాత మీరు అన్నం తింటున్నా, పడుకున్నా, నించున్నా, కూర్చున్నా, మీరు ఏ పని అయితే రొటీన్ గా చేస్తున్నారో ఆ రొటీన్ గా చేస్తున్న ప్రతి క్షణం లోపల భగవంతుని గుర్తుంచుకోండి. ఏదైనా మీరు స్పెసిఫిక్ పని చేస్తున్నప్పుడు, అంటే వేరే వాడు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు రామా అనుకోవడం తప్పలేదు, వేరే వాడు డ్రైవ్ చేయకుండా మీరే డ్రైవ్ చేస్తూ రామా అని పక్కని కొట్టానంటే రిస్క్. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు ఎక్కడైతే రిస్క్ లేని టైం ఉందో ప్రతి నిమిషంలో ఏ దేవుణ్ణి తలిచినా ఏమి లేదు. పొద్దున సాయంత్రం అయ్యి దేవుళ్ళలో భేదాలు లేదన్న సంగతి మనం చెప్పుకుంటున్నాం. రూపము వేరు, స్వరూపం వేరు. భగవద్గీత స్వరూపం ఎక్కువగా వస్తుంది సార్, అంటే అది అసలు బై డిఫాల్ట్ శివాయ నమహాయం వస్తుంది, నారాయణ నారాయణ చాలా తక్కువగా వస్తుంది. చాలా మంది కూడా విన్నాను పొద్దున పొద్దున ఇది సాయంత్రం ఇది అని. ఏంటి తప్పు మాటలు, అవన్నీ తప్పు మాటలు. దేవుళ్ళలో భేదం లేదు, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అందరు దేవుళ్ళు ఒకటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం కూడా దేవుడి స్వరూపులం. అది మీకు 15వ చాప్టర్ చదివిన తర్వాత మనం ఇప్పుడు 12వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనం కనుక్కునేది ఏంటి, 12వ అధ్యాయం లోపల మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం, దేవుడు దగ్గర దాకా వెళ్తున్నాం, 15వ అధ్యాయంలో దేవుళ్ళు కలిసిపోదాం అంతే. సో కాబట్టి దేవుడు మనమే అని తెలుసుకోవడమే, దేవుడు మనమే అని తెలుసుకోవడమే హిందూ ధర్మం. అంటే మనిషి దేవుడుగా మారడం. మనం చూస్తున్నదల్లా ఏంటి, ఇప్పుడు సమాజంలో దేవుణ్ణి మనిషి స్థాయికి దింపుతున్నారు, అది తప్పు. మనుషులు దేవుడి స్థాయికి ఎదగాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు కొన్ని లక్షణాలు, 35 లక్షణాలు, అవి వచ్చే వారం మనం డిస్కస్ చేస్తే ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. అప్పుడు మనం చక్కగా ఇదే విషయం ఎక్కువ సమయం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చెప్పిన దానికి జవాబు ఏంటంటే సమయంతో సంబంధం లేకుండా మీరు ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ దైవాన్నైనా చేసుకోండి నామము. మీకు గురువు ఉపదేశం ఇచ్చినట్లయితే ఆ నియమాల ప్రకారం చేయండి, గురువు ఉపదేశం లేకపోతే ఓం తీసేసి మీరు చేయవలసినది శివాయ నమః శివాయ నమః శివాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః యోదేవ సవితాస్మాకం దియో ధర్మాది గోచర ప్రేరయే తస్య యత్ పర్గ తద్వరేణ్యం ఉపాస్మహే.
లేదంటే మీరు సుందరాకాండ లోపల త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ. ఇలా మీకు నచ్చిన మంత్రాన్ని వీలైనంత సార్లు చేసుకోండి. 12-15 అధ్యాయం వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పరిపాషతే తేషాం ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టుగా చదువుకోండి. విచ్చలవిడిగా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చేయండి. జై శ్రీకృష్ణ. ప్రభావతి మేడం, ఇందాక మీరు ఆపుకుంటే ఆపారు, మణిగారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు అలా మనసులో వచ్చినప్పుడు భగవద్గీత 12 అధ్యాయం చదువుకుంటూ ఉన్నాము, ఒక్కోసారి మధ్యలో ఒక్కో శ్లోకం గుర్తు రాకపోవడం మర్చిపోవడం అవుతుంది, అది ఏమన్నా నెగటివ్ ఎఫెక్ట్స్? ఏమి ఉండవు, ఏం ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే భగవద్గీత అనేటటువంటిది పారాయణ గ్రంథం, సారీ ఆచరణ గ్రంథం. అయితే ఇది కేవలం 12-15 మాత్రమే పారాయణ అని మనకి ఎందుకు మహానుభావులు కొంతమంది చెప్పారంటే 12-15 మొత్తం సారం ఉండడం వల్ల. కాబట్టి మనం ఆ సారం మర్చిపోకూడదు అన్న విషయాన్ని మనకు జ్ఞప్తి చేస్తూ ఇందులోపల ఎక్కువ శక్తి వచ్చేలాగా వారు శ్లోకాలను మనకు అందించారు అని చెప్పి ఒకటి. అంటే ఇప్పుడు మహానుభావులు చెప్పింది, ఇప్పుడు నాకు తెలిసింది మీకు తెలిసింది ఏమో సారమే, కానీ దీంట్లోపల శబ్దస్వరూపంలో ఉన్నటువంటి శక్తిని బాగా నిక్షిప్తం చేశారు వేదవ్యాసుడు అని చెప్పేసి మహాత్ములందరూ మనకు చెప్పారు. ఉదాహరణకి విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి, వీళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఈ అధ్యాయంలో ఒకటి శక్తి ఉండడం వల్ల నేర్చుకోమని చెప్పి ఉండొచ్చు, లేదా నిజంగానే శబ్దశక్తి కూడా ఎక్కువ ఉండవచ్చు. అయితే మనం తప్పు చదివితే ఇందులోపల నుంచి నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? ఏమి రావు. మర్చిపోతే అక్కడ మధ్యలో ఆపేయాల్సి వచ్చినా ఆపేయండి, ఏం పర్వాలేదు. అంటే నేను ఏమంటానంటే తప్పు చదవాలని కాదు, ఒక శ్లోకాన్ని చదువుపోయి ఇంకో శ్లోకం చదవటం గానీ ఎవరన్నా డిస్టర్బ్ చేసేటప్పటికి అది మర్చిపోయి ఇంకో శ్లోకం చదవటం. కరెక్ట్, ఏమి తప్పు లేదు. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మంత్రానికి ఆ తేడా ఉంటుంది. ఇది మనం చేస్తున్నటువంటిది మంత్రం కాదు, మంత్రానికి మీరు తప్పు. ఇప్పుడు శివాయ నమః అనే బదులు వషాయ నమః అన్నారు అనుకుంటే తప్పుపోతుంది, ఇది మంత్రం కాదు కదా. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి, మంత్రానికి మాత్రమే నియమాలు ఉంటాయి. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాము, లలిత సహస్రనామంలో చెప్పుకున్నాము, విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నాము, ప్రతిసారి చెప్పుకున్నది అంటే కేవలం మంత్రమునకు మాత్రమే నియమములు, మిగతా వాటికి నియమాలు అవసరం. ఒక శ్లోకం వదిలేసి మళ్ళీ ఇంకో శ్లోకం చదివానా అని అనుమానమే ఉండేది, అది కరెక్ట్ గా చదువుతున్నాను ఏం చేస్తున్నాను తెలియదు కానీ ఒక్కోసారి అనుమానం, పక్కకి ఎవరైనా పిలిచారను ఏదో కాలు వచ్చిందనో అటు తిరిగామంటే ఇది ఏం చదివామో మర్చిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవడం లేకపోతే అది వదిలేసి ఇంకోటి చదవటం అవుతుంది. కంఠస్థం వచ్చేటప్పటికి ఏదో పని చేసుకుంటూ చదవడం ఏదో డిస్టర్బ్ అయిపోతుంది. అది 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 మెయిన్ రొటీన్ లోపల అది ఒకటే ప్రాబ్లము. రొటీన్ లోపల ఏమవుతుందంటే ముందు రానంత వరకు శ్రద్ధ పెట్టి చదువుతాము, నోటికి వచ్చిన తర్వాత నోరు చదువుతూ ఉంటుంది, శరీరం అంతా వేరే పనులు చేస్తూ ఉంటుంది, అప్పుడు తప్పుపోయే అవకాశం ఉంది. భావనతో చేస్తే ఎక్కువ ఎక్కువ ఫలితం వస్తుంది. సార్, దాన్ని ఎలాగ సార్ ఎదుర్కోవాలి? నేను అసలు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. రానంత సేపు అయ్యో లలిత ఉచ్చారణ రాలేదు 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 అనుకో, ఎంతో మనసు పెట్టి చక్కగా నేర్చుకున్నాం, పర్వాలేదు అమ్మవారి దయవల్ల కాస్త వచ్చింది, తప్పులు తెలిస్తే ఇస్తేదేమి తప్పులు అలా ఉన్నాయి, కానీ ఐఎమ్ ఫైండింగ్ దట్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ అప్పుడప్పుడు కొంచెం తగ్గుతుంది, లేదా అదే నా మనసు అలా ఉందా లేదంటే ఇంకేమైనా కారణం ఉంటుంది? లేదు, చాలా మందికి కూడా కొంత ధారణ కష్టమైన పని. అందుకే మనము ధారణ కూడా ఎందుకు సైమల్టేనియస్ గా 15 క్లాసులు నేర్చుకున్నాం మనం మెడిటేషన్ కదా, కొద్దిగా రివిజన్ చేసుకోండి. అంటే మనం చిన్న మ్యూజిక్ ద్వారా గానీ, చిన్న ఒక అగరబత్తి స్మెల్ మీద మనము మంచి ఇది పెట్టుకొని గానీ, సరైనటువంటి పరిస్థితి కానీ, చిన్న జ్యోతి రూపం మీద కానీ, ఇలా మనము ధారణని మెల్లమెల్లగా పెంచుకోవచ్చు. లేదా ఇంతకుముందు అనుకున్నట్టుగానే తిరుపతి శ్రీశైలము ఇటువంటి వాటిపైన కూడా మనం ధారణ నింపవచ్చు. ఏక అగ్రత, ఒక విషయాన్ని ఆలోచించాలి, 10 ఆలోచించే దగ్గర ఒకటి ఆలోచించేదాన్ని ఏక అగ్రత అంటారు, ఏకాగ్రత. ఓకేనా? మెల్లగా తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి, అన్ని వస్తాయి. జై శ్రీకృష్ణ. ఇంకా గాంధీ శ్రీకృష్ణ సార్. హలో స్వామి. స్వామి కాదండి, శ్రీనివాస్ అని అండి, పర్వాలేదు. స్వామి అనక్కర్లేదు, గురువు అనక్కర్లేదు, జస్ట్ శ్రీనివాస్ గారు అండి. చెప్పండి. ఇప్పుడు 12 అధ్యాయం 20 శ్లోకాలు చదవాల్సిందేనా? అదేనా మీరు చెప్పేది? అవునమ్మా, 20 శ్లోకాలు. ఇందులో ఒక 20 ఉన్నాయి, తర్వాత 15లో 20 ఉన్నాయి. కరెక్ట్. అది తెలుసుకుందామని అడిగాను. ఒక 12 అధ్యాయం అంటే 20 శ్లోకాలు ఉంటాయి అందులో. అవునమ్మా. ఓకే,
ఇరవై శ్లోకాలు ఉంటాయి, 15 లోపల 20 ఉంటాయి. చక్కటి ఉచ్చారణతోటి, చక్కటి ఉచ్చారణతోటి నేర్చుకోండి. నేర్చుకొని ప్రశాంతంగా మధ్యాహ్నం టైం లోపల హ్యాపీగా ఒక సోఫాలో చిన్నగా దర్వాసన వేసుకొని కూర్చొని ఏవం సతత యుక్త ఏ మంచిగా చదవండి. ఆవిడ ఏ విధంగా అయితే నేర్పించారో అలా చక్కగా చదువుకోండి. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అదే మీకు ఒక ధ్యానం అయిపోతుంది చూడండి. అంత చదువుతూ మీరు గుర్తుంచుకోండి, ఏంటి రూపం లేకుండా పూజించాలా, రూపంతో పూజించాలా. రూపంతో పూజిస్తే ఈజీ, రూపం లేకుండా పూజిస్తే కష్టము. భగవంతుడు మనల్ని ఏం చేయమన్నాడు, అవన్నీ ఊహించుకుంటూ మీరు అది చదువుతూ ఉంటే మీకు ఒక రకమైనటువంటి ఒక 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 చిన్న ఒక అనుభూతి కలుగుతుంది అన్నమాట. అప్పుడు మీకు తెలుస్తుంది ఇదే మెడిటేషన్, శ్రీనివాస్ గారు చెప్పింది ఇదే అని చెప్పి మీకు అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. రాజేశ్వరి గారు చెప్పండి. అవునండి, ఇప్పుడు మేము శ్లోకం చదువుతున్నాము, శ్లోకం చదివేటప్పుడు దాని యొక్క భావము వర్డ్ టు వర్డ్ తెలియదు కదా, మీరు మొత్తం ఓవరాల్ గా చెప్పారు. ఏ శ్లోకం ఏ శ్లోకం దా శ్లోకమే మనం చెప్పుకున్నాము. మనం చెప్పుకున్నది ఏ శ్లోకం దా శ్లోకమే కంటిన్యూస్ గా చెప్పాను. ఒక్కొక్క పదము అర్థం చెప్పి తాత్పర్యం చెప్తే అది మళ్ళీ బోర్ కొడుతుంది కాబట్టి మనం మొత్తం శ్లోకంది సీక్వెన్స్ గానే వస్తున్నాం మనం. అయితే మీరేం చేస్తారంటే ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఊహించుకోండి. ఏంటంటే దేవుణ్ణి రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా, రూపంతో పూజిస్తే సులభము, రూపం లేకుండా పూజిస్తే చాలా కష్టము. ఓకే, మరి భగవంతుడు నిరాకారుడు, అతను అచింత్యుడు, అంటే ఆలోచించడానికి వీలు పడదు, అటువంటి దేవుణ్ణి నేను రూపంతో పూజిస్తే సానాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి అట్లా దేవుణ్ణి పూజించడానికి అభ్యాసం కావాలి. ఇవన్నీ మీరు మీరు ఏదైతే భావం తెలుసుకున్నారో, శ్లోకం ఒక శ్లోకం ఒక శ్లోకం భావం అనుకోకుండా ఒక 10 శ్లోకాల భావం, ఈ అధ్యాయం భావం అంతా కూడా చాలా సులభం. 20 శ్లోకాల అధ్యాయ భావము చాలా సులభం మీకు. తర్వాత ఇంకా ఇప్పుడు నేను ఇవ్వాలి తెలిసింది అద్వేష్ట సర్వభూతానం. మీకేం కష్టం అందులో చెప్పండి, అద్వేష్ట ద్వేష్ట ద్వేషము లేనివాడు, సర్వభూతానం అందరి అందు, మైత్రక కరుణయవచ, మైత్ర మైత్ర అంటే మిత్రత్వము, కరుణ ఇవి మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పటి నుంచి మీకు 13-14 శ్లోకం నుంచి 20 వరకు వర్డ్ వర్డ్ బై వర్డ్ కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి భావాన్ని మీరు ఊహించుకుంటూ చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పింది ఎగ్జాక్ట్లీ సీక్వెన్స్ లోనే చెప్పుకున్నాం, ఓకేనా? ఆ భావాన్ని, నేను చెప్పిన భావాన్ని అంతా కూడా ఊహించుకొని ఇంకో 2 సార్లు వినండి. మీరు చక్కగా వింటే మీకు భావం కూడా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. సరేనా? సరేనండి. జై శ్రీకృష్ణ. జై గురుదత్త అండి. జై గురుదత్త. ప్రభావతి గారు చెప్పండి. ప్రభావతి గారు, తర్వాత విద్యులత గారు. ముందు సార్ గుడ్ డిస్కల్ మీది వాయిస్ బ్రేక్. ఆవిడ వాయిస్ నాకే బ్రేక్ ఉందా, మీ అందరికి కూడా అలాగే ఉందా? ఆవిడది బ్రేక్ అవుతుంది. ప్రభావతి గారు, మీ దగ్గర ఇంటర్నెట్ బాగాలేదండి, కొద్దిగా ఒకసారి ఇంటర్నెట్ మీది క్లియర్ గా లేదు. విద్యులత గారు అంతవరకు ప్లేస్ వేరే మారుతాను సార్. విద్యులత గారు మీరు అడుగుతారా అంతవరకు? జగుర్దత్త అండి, నాకు అర్థం కాలేదు నిష్కామ కర్మ అంటే, కొంచెం క్లియర్ గా చెప్తారా? కోరిక లేకుండా చేసే పని. కోరికలంటే ఏంటి? కోరికలంటే ఏంటి? కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, ఇలాంటివి కదా. పిల్లలు వృద్ధిలోకి రావాలి, పిల్లలు చదువుకోవాలి. పిల్లలది పిల్లలది వేరు, పిల్లలది పిల్లలది కోరిక, అది బాధ్యత కిందకి వస్తుంది కదా. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? కోరికలంటే ఏంటంటే మనిషి కోరికలకు అంతు లేదండి. నాకు ఇది కొనాలి, నేను అది కొనాలి, ప్రమోషన్ కావాలి. ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు జీవితం హ్యాపీగా ఉంటుందా? కొత్త ప్రమోషన్ రావాలి. ఇవన్నీ ఏంటంటే కోరికలు, ఇవి ఇక్కడతోటే ఆగవు కదా. మళ్ళీ మనకు మనవళ్ళు కావాలి, మనవరాలు కావాలి, మనవల్ల ఇవన్నీ ఇవన్నీ కూడా కోరికల కిందకే వస్తాయి. ఒక స్టేజ్ తర్వాత ఆపాలి, ఆపాలి మనం. ఇంకెందుకంటే ఎన్ని కోరుకుంటాం, ఎన్ని రోజుల పాటు దేవుని మనం కోరికలతో వేధిస్తాం. మేము ఒకసారి దేవాలయంకి వెళ్ళాం, వెళ్ళగానే మేము లోపల దండం పెట్టుకుని బయటకు వచ్చాక మా ఫ్రెండ్ చాలా అప్సెట్ అయ్యాడు. ఏమైందిరా అంటే, అరే నేను దేవుని కోరుకోలేదురా ఏమి అంటున్నాడు. సో అంటే ఏంటంటే, దేవుని కోరుకోవడం తప్ప ఇంకా మనకు వేరే పని లేదు. మనం కేవలం దేవుని ప్రధానికి ఇట్లా జనాలు దేవుడా ఇలా ఎలా అంటే ఘోరంగా ఏడుస్తూ, అంటే ఆర్తిలో ఏడవడం అది వేరు, ప్రమాదం వచ్చినప్పుడు అవి వేరు. కానీ నాకు ఎట్లా అంటే, ఏదో నాకు నాకు ఇంకో 10 కోట్లు ఇవ్వు దేవుడా, ఇంకో 50 కోట్లు ఇవ్వు దేవుడా, నన్ను ఎమ్మెల్యే చేయి దేవుడా, నన్ను ఎంపీ చేయి దేవుడా, నాకు ప్రమోషన్ రాని దేవుడా,
ఇట్లాగా దీని బదులు పిల్లల అభివృద్ధి తప్పలేదు, పిల్లల అభివృద్ధి మీ బాధ్యత, తప్పక కోరుకోండి చెయ్యండి. అదే స్వామి కూడా అంటారు కదా, కోరిక ఉంటే కోరినంతే ఇస్తాను, మీరు కోరుకోకపోతే నేను ఎంత ఇయ్యాలో అంత ఇస్తాను అని అంటారు కదా. మనం కోరుకున్నా కోరుకోకపోయినా మన 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 గీతలో ఉన్నది వచ్చి తీరుతుంది. మీరు దాన్ని కోరుకున్నారని రాదు. మీరు కోరుకున్నారని కోరుకున్నారని బీపీ వస్తుందా, కోరుకున్నారని షుగర్ వస్తుందా? దేవుడా నీ కొండ మీదకి వస్తాను, నీ కొండ ఎక్కుతాను, నాకు బీపీ తెప్పించంటావా, నేను నాకు గుండు గీసుకుంటాను, నాకు షుగర్ తెయ్యను అంటామా, నాకు షుగర్ డిసీజ్ రావాలి, దేవుడా నేను నీకు నేను గుండు గీసుకుంటాను అని చెప్పి అంటామా? అనము. కానీ వస్తాయి అవి. అంటే దానికి కారణం ఏంటి, కోరుకున్నా కోరుకోకపోయినా కూడా జరిగేవి జరుగుతాయి. అదే భగవంతుడు చెప్పేది. కర్మ ఫలితాన్ని ఎందుకు వదిలేయమంటున్నాడు దేవుడు? ఎందుకంటే నువ్వు ఏం కోరుకున్నా నీ చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది. నేను కర్మఫల ప్రదాతను, కర్మ ఫలితాలను అందించే వాడిని నేను. జై శ్రీకృష్ణ. అదొకటి మీరు ఇందాక చెప్పారు కదా, ఇలా చూసుకోండి, నువ్వు కరుణ ఉందా, దయ ఉందా, జాలి ఉందా అని చెప్పారు కదా, అందరితో ఫ్రెండ్లీగా ఉండు అని. కానీ ఎవరి మీదైనా మనకి కొంచెం ఎవరైనా మన తిట్టారనుకోండి, కొంచెం బాధగా ఉంటే అవతల వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండలేం కదా. మనసులో ఒకటి బయట ఒకటి, అంటే మూడు తత్వాలు చెప్తారు కదా, మనసులో ఒకటి బయట ఒకటి, త్రిగుణాలు అని చెప్తారు కదా, మూడు ఒకటి లాగా ఉండాలి అంటారు కదా. కానీ అట్లాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అట్లా ఉండవు కదా, ఈ కాలంలో అది ప్రాబ్లమా? డైరెక్ట్ గా నువ్వు మొహం మీద నీ మీద నా కోపం ఉంది అని ఇట్లా తిట్టలేము కదా, కానీ మనసులో మాత్రం బాధగా ఉంటుంది, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను తిట్టాడు, నన్ను తగ్గిపోతుంది. అది కరెక్ట్, అది తగ్గిపోవాలి. క్రమ పద్ధతి లోపల తగ్గుతుంది, తప్పకుండా తగ్గుతుంది. కోపం అనేది మీకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పైన శాశ్వతం కాదు, తప్పకుండా తగ్గిపోతుంది. రేపటి శత్రువులు అది ఇంకా తొందరగా తగ్గించుకోవాలి. మనం ఎవరి మీద కూడా కోపం ఎక్కువ రోజులు ఉండదు, తగ్గిపోతుంది. మనం అంత లోపలే మనము ఎఫర్ట్ పెట్టి ఇంకా కొద్దిగా తొందరగా తగ్గించుకుంటే బెటరు. 10 రోజులు ఉండే కోపాన్ని 5 రోజులకు తగ్గించుకోండి, 5 రోజులు ఉన్న కోపాన్ని 2 రోజులకు తగ్గించుకోండి. అదే మనస వాచా కర్మణ అంటారు కదా, ఈ రోజుల్లో అది సాధ్యమా? సాధ్యమే అని చెప్తున్నా నేను, సాధ్యమే అని చెప్తున్నాను. ఎందుకంటే ఆచరణ చేసిన తర్వాత మీకు ఇంకా సులభం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కోపం ఎందుకు వస్తుంది అంటే మనము అప్సెట్ అవడం వల్ల వస్తుంది. అసలు అప్సెట్ అవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఎవరన్నా తిట్టారనుకోండి, మీరు ఏమనుకోవాలి, తిట్టు తిట్టు అని చెప్పాలా? నేను చెప్పాను కదా గత క్లాస్లో, అంతకు ముందు క్లాసులో, ఎవరన్నా మనం తిడుతున్నా ఏమన్నా అంటే మనం సంతోషపడాలి, నవ్వాలి, ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకు అని ఇంకొక 100 రూపీస్ చేతిలో పెట్టి ఇంకో 4 తిట్టు అనాలి. అప్పుడు ఏమవుతుంది, మనము మన సంచితంలో అనుభవించవలసినటువంటి పాపాలన్నీ వాళ్ళకి తెలియకుండా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే మీరు అనుభవించవలసినవి వేరే వాళ్ళకి వెళ్తాయి అన్నప్పుడు మీరు సంతోషపడతారు కదా. సో ఈ భావన పెట్టుకోండి. అంటే వాళ్ళు మీ పాపాలు వాళ్ళు అనుభవించాలని కాదు నేను చెప్పేది. ఏమవుతుందంటే మీరేమనుకుంటారంటే, ఓకే నేను కష్టాలు పడాల్సినవన్నీ నేను ఇప్పుడు అనుభవించడం తగ్గిపోతుంది నాకు అని అనుకోండి. ఎవరన్నా మనల్ని తిడుతుంటే మన పాపాలు కరిగిపోతాయి, అది మనకు సంతోషం కదా. మన చాటగా ఎవరైనా మాట్లాడుతున్నారు, మన పాపాలు కరిగిపోతాయి. అదే మనం వేరే వాళ్ళ చెడు మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళ పాపాలు మనకు వచ్చేస్తాయి. కాబట్టి సంతోషపడండి, సంతోషపడండి. కాబట్టి ఎవరన్నా మనల్ని తిడుతున్నారు, ఎవరన్నా మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి తిట్టించుకోండి, అంతేగాని మీరు వాళ్ళు తిట్టకూడదని మాత్రం అనుకోవద్దు. కానీ ఏంటంటే మనసులో ఉన్నది మాట్లాడితే ఓపెన్ మైండ్ గా ఉంటే ఇట్లా మాట్లాడకూడదు, ఇదిగా మాట్లాడాలి, ఇవాళ అంటే డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి అసలు లేదు. ఇప్పుడు అలాంటిది బయటపడి మాట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నావేంటి, మా పిల్లలే నిన్నంటారు అమ్మా నీకు మాట్లాడడం రాదు, ఇట్లా మాట్లాడండి, అట్లా మాట్లాడాలి. కానీ మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం అసలు తెలియదు, చేత కాదు, అట్లా పెరగలేదు. కానీ ఇప్పుడు అట్లా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆహా, బలవంతంగా ఉండకండి, మీరు సంతోషంగా ఉండండి. మిమ్మల్ని ఎవరన్నా తిట్టారంటే, మీరు సంతోషంగా ఉండండి, వదిలేయండి అంతే. మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేను ఎవరో ఒక్క నిమిషం, గాంధీ గారి లాగా అంత కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందాక నేను బస్ లో వెళ్తుంటే నేను చెప్పాను కదా టికెట్ గురించి, సింపుల్ లేదు అది. అప్పుడు ఏమైంది, మిమ్మల్ని ఎవరైనా చుట్టాలు తిట్టారనుకోండి, అరే సారీ సారీ తప్పైపోయింది క్షమించండి అని అయిపోయాయి కదా ప్రాబ్లం, అక్కడికి సాల్వ్. ఎవరిది తప్పనేది మీరెవరు జడ్జ్ చేయడానికి, దేవుడు పంచాయతీలో ఆయన ఆయన డిసైడ్ చేస్తారు. మీ వంతుకు మీరు క్షమించండి అని అనేసి వదిలేయండి అంతే. ఎవరన్నా వాడు అన్నాడు నువ్వు ఆ రోజు ఇట్లా చేసావు, ఈరోజు అట్లా చేసావంటే, ఏయ్ నేను అట్లా చేశానా, ఏయ్ ఏయ్ అని తిరగకుండా, అయ్యో ఆ రోజు అలా చేశానా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, కథ పోయింది.
అండ్ ఇప్పుడు మీకు చెప్తున్న వాటి లోపల నేను నేను ఆచరణలో పెట్టినవే చెప్తున్నాను. అండ్ ఆచరణలో పెట్టిన తర్వాత నాకు ఎక్కువ ఆనందం ఉంది. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినపడుతుందా? చాలా క్లియర్ గా వినిపిస్తుంది, చెప్పండి. నేను జాయిన్ అయింది 5 డేస్ అవుతుందండి. మీరు చెప్పింది వింటున్నానే గాని నాకైతే అర్థం కావాలంటే మీ నేను ఫస్ట్ కొంచెం చదువుకొని ఉండాలి కదండి. మీకేం అర్థం కాలేదో చెప్పండి. అడిగే విధానం కూడా నాకు తెలియట్లేదు సార్. నేను జాయిన్ అయిందే 5 డేస్ అవుతుందిలే, నేను ఇప్పుడు వినటం ఒకటే నేర్చుకుంటున్నానండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మీరు ఇది నేర్చుకుంటున్నారా, శ్లోకాలు నేర్చుకుంటున్నారా? మీరు చెప్పిందే వింటూ నేర్చుకుంటున్నానండి. నేను చెప్పింది సరే శ్లోక వివరణ చెబుతున్నాను. మీరు సంగీత మేడం చెబుతున్న శ్లోకాలు వింటున్నారా? వింటున్నానండి. అవి నేర్చుకోండి, మీకు మెల్లమెల్లగా అన్ని అర్థమవుతాయి తప్పకుండా. నా వీడియోస్ కూడా గ్రూప్ లో ఉన్నాయి, అవి తప్పకుండా ఒకటికి 2 సార్లు వినండి, అర్థం చేసుకోండి. ఒక దగ్గర రాసుకోండి, ప్రశ్నలు మీకు డౌట్ వచ్చిన దగ్గర ఆపేసి వీడియోని రాసుకోండి, రాసుకుని నెక్స్ట్ క్లాస్ లో అడగండి తప్పకుండా. ఏం పర్వాలేదు లేదు, ఐఎమ్ అవైలబుల్, సో మీరు ఎప్పుడైనా అడగచ్చు. ఓకేనా? అసలు అలా కాదండి, ఆల్కాడే ఉన్నానండి. నాకైతే అసలు భయం వేస్తుంది, నేను అవుతానా లేదా అడగగలుగుతానా లేదా డౌట్లు అర్థం అవుతాయా లేదా అన్నట్టుగా ఉండదండి. ఓకే ఓకే, ఏం కాదు, మీకు తప్పకుండా మీరు అన్ని అర్థం అవుతాయి. మీకు మీరు ఒక్కసారి ముందు ఈ శ్లోకాలను బాగా నేర్చుకోండి, తర్వాత నా వీడియోని కూడా వింటూ ఉండండి. ఒకటికి 2 సార్లు వినేసరికి మీరు మీరే ఎక్కువ డౌట్ అడుగుతారు అప్పుడు. ఏం కంగారు లేదు, యూ విల్ బి ఆల్ రైట్. జై శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు, చాలా పుణ్యాత్మరాలండి ఈ జన్మకి ఈ ఒక్క నిమిషంలో. అయ్యయ్యో, అంతే, అందరూ పుణ్యాత్మలమే, అందరి లోపల ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. ఎంతో పుణ్యం ఉంటేనే నేను ఇప్పుడు మీతో మాట్లాడగలిగానంటే చాలు శ్రీనివాస్ గారు. అసలు జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇది ఎవ్రీ వీక్ ఉంటుందా అండి ప్రవచనం? ఎవ్రీ శనివారం ఎవ్రీ వీక్ మనకు యాక్చువల్ గా 3-4 రోజులు వేరువేరు ప్రవచనాలు, 5 రోజుల పాటు వేరువేరు ప్రవచనాలు ఉన్నాయి. ఈ ఈ 15 రోజులని క్రాష్ కోర్స్ అని చెప్పేసి మనం పెట్టాము. కేవలం భగవద్గీతవి నాకు వీలు కుదిరినప్పుడల్లా ఒక క్లాస్ తీసేసుకుంటున్నాం, ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోకుండా ఏ రోజు వీలైతే ఆ రోజు తీసుకుంటున్నాం అన్నమాట. తప్పకుండా మీకు పొద్దున్నో ముందు రోజో ఇన్ఫార్మ్ చేసి చెప్తాము, మీరు అలా ప్లాన్ చేసుకోండి. మిగతా అన్ని కూడా మనకు గ్రూప్ లో పెడుతున్నాము, ప్రతి గ్రూప్ లో పెడుతున్నాము మన ప్రవచనాలు అన్ని కూడా. మీరు దాన్ని బట్టి మీకు సమయం వీలైనప్పుడల్లా జాయిన్ అవ్వండి రకరకాలు. ఇప్పుడు రేపు సాయంత్రం లలిత సహస్రనామంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది రేపు రాత్రి 9 గంటలకు అలాగే రాత్రి. అలాగే మళ్ళీ ఇలా మనకు మళ్ళీ మంగళవారం నాడు సాంస్క్రిట్ అది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఇలా మనకు ఉన్నాయి, గ్రూప్ లో పెడతాము, వాటిని చూసి మీ టైం కన్వీనియంట్ అయిన ప్రతి జాయిన్ అవ్వండి. జై శ్రీకృష్ణ. 6 గంటలకేనా అండి, వేరే టైం ఉన్నాయా? ఈ భగవద్గీత మటుకు 6 గంటలకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది క్రాష్ కోర్స్ కాబట్టి మే లోపల మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తారు మేడం సంగీత గారు, వారి కన్వీనియన్స్ బట్టి అప్పుడు మీరు ఆవిడతో మాట్లాడి అన్ని అధ్యాయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రవచనాలు కూడా అన్ని అధ్యాయాల పైన చెప్పుకోవాలి. అదే ఈ 12వ అధ్యాయం నేను నేర్చుకోవడానికి ట్రై చేశాను, 2 శ్లోకాలు నేర్చుకున్నాను కానీ ఒక శ్లోకం అసలు వచ్చినట్టే ఉంటుంది కానీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఇంకా అసలు నాకు హెల్త్ కూడా సరిగా ఉండదు, ఇంకా గట్టిగా ఎఫర్ట్ కూడా పెట్టలేకపోతున్నాను. షూర్ షూర్ పెడతారు, తప్పకుండా పెడతారు. కొద్దిగా ఇదంతా కూడా ఏంటంటే అభ్యాసం, అభ్యాసంతో వస్తాయి అన్ని వస్తాయి. నమస్తే అండి, నా పేరు ఉషా అండి. నాకు నిన్ననే ఈ లింక్ వచ్చిందండి, మాకు తెలిసిన వాళ్ళు పంపించారు, ఇవాళ జాయిన్ అయ్యాను. మరి మళ్ళీ చెప్తారా అండి 12th శ్లోకాలు? అవి ఇప్పటి వరకు 12th చాప్టర్ సంగీతం మేడం ఎన్ని చెప్పారు? సంగీత ఉన్నారా ఆవిడ? ఆవిడ సంగీత చెప్పండి. చాప్టర్ కంప్లీట్ చేశాను సార్, నిన్న రివిజన్ క్లాస్ కూడా తీసుకున్నాను, ఉషాగారితో కూడా నిన్న మాట్లాడాను. ఓకే 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 ఓకే. సో 12 అయిపోయిందండి, 15 నేర్చుకోండి, తర్వాత మనం 12 మళ్ళీ నేర్చుకుందాము. ఆవిడ రికార్డ్స్ కూడా పెడుతున్నారు, సంగీత గారు రికార్డ్స్ పెడుతున్నారు, ఆ రికార్డ్స్ ని ఆడియో ఫైల్స్ ని కూడా చూసి మీరు నేర్చుకోండి. మీకు అందకపోతే ఆవిడ మళ్ళీ పంపిస్తారు మీకు, సరేనా ఉషా గారు? ఓకేనండి, తప్పకుండా మీకు అన్ని పంపిస్తారు, నో వర్రీస్. ఇది మనకు ఇది క్రాష్ కోర్స్ కాబట్టి 12-15 అందరూ నేర్చుకోండి.
ఓకే, తప్పకుండా అందరు నేర్చుకోండి, అందరు కూడా శ్రద్ధగా వినండి, విన్నది భావనతో ఒక ధ్యానం లాగా చేసుకోండి ప్రతిరోజు, చాలా ఆనందం పొందుతారు. అర్థం చేసుకోండి అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇక్కడ ఎవరికి ఏమీ లాభం లేదు, ఇక్కడ ఇదంతా ఇప్పుడు మేము నాలుగున్నరేళ్లుగా ఆవిడ అక్కడ గీతా పరివార్లో కూడా సంగీత మేడం చెప్పారు, సో ఎక్కడ కూడా మేము ఎవరి దగ్గర డబ్బు అవి తీసుకున్నా ఇది లేదు. సో సింపుల్ గా ఇది ధర్మ ప్రచారం చేయడమే అంతే. కాబట్టి దయచేసి దీంట్లో పల మేమందరం లాభం పొందాము, ఆనందం పడుతున్నాము, కాబట్టి మీరు అందరూ కూడా ఆ స్టేజ్ కు రావాలి. అండ్ డెఫినెట్ గా 12-15 అధ్యాయాలు మన లోపల తప్పక మార్పును తీసుకొస్తాయి. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. బాగుందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం ఇక్కడ ముగించుకుందాము, మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు లలితా సహస్రనామంలో కలుద్దాము. ఈ రోజు 12వ అధ్యాయంలో భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకున్నాము. భక్తుల స్వరూపాలలో ఒక 6-7 లక్షణాలను మాత్రమే తెలుసుకున్నాము. అభ్యాసము ఎలా చేయాలి అనే విషయం లోపల మార్గాలు తెలుసుకున్నాము. తెలుసుకున్న వాటిని మరి మనకు అన్వయించుకోవాలి, మనకు మనము మార్పులు వేసుకోవాలి, మన లోపల చెడుని క్రమ పద్ధతిలో పోగొట్టుకోవాలి. కాబట్టి మన లోపల మార్పు తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ.